విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. మహాకాశములకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి ఆయన రాజ్య నివాసులనుగా చేసి ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన మాకు అనుగ్రహించి ఆయన యందు మాకు నిత్య జీవమును వాగ్దానం చేసినటువంటి మా కన్న తండ్రి, మీ పవిత్ర నామమునకు, మీ పరిశుద్ధ నామమునకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పిల్లలు మీ మాటలు వినాలన్న ఆశతో, ఆసక్తితో, ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు ఇక్కడి వరకు వచ్చి ఉన్నారు. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి, మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టి మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేసి తండ్రి మీ మాటల లోతుల్లోనికి నడిపించమని ప్రాధేయపడుతున్నాను. మరి ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని మీ పిల్లలకు విభజించి ఉపదేశించడానికి గాను మీరు అనుగ్రహించే ఆ సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయము మాకు ప్రసాదించమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని పనిలో పాలి భాగస్థులుగా సంఘముగా ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నటువంటి సంఘ సభ్యులుగా క్రీస్తు శరీరంలో అవయవాలుగా మారి ఉన్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై ఉన్నందువలన మనం ఇంకనూ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ, ఇంకనూ బలపడుతూ, అనేకుల్ని బలపరచడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. ఆ వాక్య సత్యములు గైకొనుటకు దేవుడు మనకి ఆయుష్ను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ప్రసాదించి వాటి ప్రకారంగా ప్రవర్తించడానికి మనల్ని బలపరుస్తున్నందుకు నిత్యము దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, ఈ భూమి మీద మానవ జీవనం ప్రారంభమైన నాటి నుండి దేవుడు మానవుణ్ణి తన పనిలో ఉంచాలని, తన కొరకు వాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఈ సంగతి మీ అందరికీ తెలియంది కాదు. మానవ జీవనం ప్రారంభమైన నాటి నుండి ఆయన ఆలోచనలు అవే, మనిషిని తన పనిలో దేవుడు ఉంచాలి అని ఆశిస్తున్నారు. ఆయన పనిలోనే మన జీవితం కొనసాగాలని, ఆయన పని కొరకే మనము జన్మించామని, ఆయన పనిలో మనం వర్ధిల్లాలని, ఆయన ఇష్టాన్ని భూమి మీద మనం నెరవేర్చాలని దేవుడు మన నుంచి పనిని ఆశించి మనల్ని భూమి మీద సృష్టించి
మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆదామును సృష్టించిన తర్వాత నువ్వు తిను, తాగు, అనుభవించు, ఈ ప్రకృతిని ఆస్వాదించు, అంతటితో నీ జీవితం ముగిసిపోతుంది అని చెప్పలేదు ప్రియులరా. అలా చెప్పలేదు. ఆదామును సృజించిన తర్వాత నువ్వు తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, ఇంతే నీ జీవితం, ఇంతే నీ జీవితం, ఈ నీ జీవితానికి ఇది చాలు అని ప్రభువు చెప్పారా? చెప్పలేదండి. ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? తాను సృష్టించినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, ఈ భూమి మీద జీవులు ఏవైతే ఉన్నాయో, వాటిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? ఆదాము దగ్గరికి తీసుకొచ్చారు. ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆ పేరు పెట్టే పనిని ఎవరికి అప్పగించారు? ఆదాముకు అప్పగించారు. అంటే ప్రారంభాన్నే మనం గమనించగలిగితే ఆయన పనిలో ఉంటే, ఆయన పనిలో ఉంటే ఆయనతో మమేకమై ఉంటారు, ఆయన పనిలో లేకపోతే ఆయనతో మమేకమై ఉండరు అనే వాస్తవాన్ని తెలియజేయటం కోసం ప్రారంభంలోనే దేవుడు ఆదాముకు పని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే కదా, పని లేనోడే పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అందుకే పనికిమాలిన పనులు చేసే వాళ్ళని చూసి సమాజంలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకే పని పాట లేదేంటయ్యా నీకు అంటారు. అవునా, నీకు పని పాట లేదా, ఇదే పని నీకు అని అంటూ ఉంటారు. దేవుని పనిలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఉన్నతమైన విషయం. అందుకే ఆదాము ఎప్పుడు కూడా ఆయన పనిలో ఉండాలని, ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆయన పనిని జరిగించాలని, ఇది దేవుని సంకల్పం కనుక దేవుడు ప్రతి మానవునికి పని నియమించాడు, ప్రతి మానవునికి పని నియమించాడు. ఆ మాటను అపొస్తలుడైన పౌలు ధృవీకరిస్తూ ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ, అపొస్తలుడైన పౌలు ఆ మాటను ధృవీకరిస్తూ ఎంత చక్కగా మనకి తెలియజేస్తున్నారో మీరు చూడగలిగితే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, క్రియ అంటే అర్థం ఏంటి? పని. క్రియ అంటే అర్థం పని. నాకంటే గొప్ప క్రియలు చేయును అన్నాడు. క్రియ అంటే అర్థం ఏంటి? పని. సూచక్రియ కాదు అక్కడ. చాలామంది యేసుక్రీస్తు కంటే గొప్ప క్రియలు మేము చేస్తున్నాం అంటారు. గొప్ప క్రియ అంటే సూచక్రియ కాదు. క్రియ అంటే అర్థం ఏంటి? పని. ఇంగ్లీష్ బైబిల్లో కూడా వర్క్ అనే ఉంటుంది తప్ప వండర్స్ అని ఉండదు, లేకపోతే మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అని చెప్పట్లేదు అక్కడ ప్రభు. నాకంటే గొప్పవి క్రియలు చేస్తాడు అంటే దేవుని కొరకు పనులు అని అర్థం. ఆయన విశ్వాసం ఉంచేవారు కూడా దేవుని కొరకు ఏం చేయాలి? పని చేయాలి. దేవుని కొరకు పని చేయాలి. అందుకే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, సత్క్రియలు అంటే పనులు చేయుటకై. చూడండి, చేయుటకై అంటే ఆయన సత్క్రియలు మీరు చేయుటకై, ఆయన సత్క్రియలు సంఘముగా మనము చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. క్రీస్తు యేసునందు సృష్టింపబడటం అనగానే నూతన సృష్టి. ఇదిగో నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడే ఎవరట? నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందున్న ప్రతివాడు ఏ సృష్టి? నూతన సృష్టియే. ఇప్పుడు మీలో క్రీస్తునందున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? క్రీస్తునందున్నవాడను నేను, నేను క్రీస్తునందున్నవాడను అనగా బాప్తిస్మం పొంది క్రీస్తులో కొనసాగుతున్న ప్రతివారు ఎవరు? క్రీస్తునందున్నవారే. విశ్వాసం, గొప్పదైన విశ్వాసం మనలో ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికీ లేని విశ్వాసం కేవలం క్రైస్తవులకు ఉంది. ఆ విశ్వాసమే క్రైస్తవ్యానికి పునాది. క్రీస్తు మా రక్షకుడు, క్రీస్తు మా అందరి పాప విమోచకుడు, క్రీస్తు మా అందరి నిత్య జీవానికి మార్గదర్శకుడు. ఆయనే మాకు మార్గమై ఉన్నవాడు. గనుక మన విశ్వాసం గొప్పది. మృతులలో నుండి మేము పునరుద్ధానం పొందబోతున్నాము. మేము ప్రభు కొరకు జీవిస్తున్నాము, ప్రభు కొరకు మరణిస్తాము. ప్రభువు మమ్మను లేపగలిగే శక్తిమంతుడు. ఇది మనందరి విశ్వాసం. ఒక దినాన నేను మట్టిలో నుండి తిరిగి లేపబడతాను. నా ప్రభు ఎలాగైతే సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచారో, అలాగే ఆయన రాకడలో మృతులైన వారందరూ తిరిగి లేస్తారు. ఇది క్రైస్తవుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం చాలా గొప్పది. బైబిల్ దీన్ని ఎంతో గొప్పగా సమర్థించింది.
అసలు బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట కూడా ఆ మృతుల పునరుద్ధానం వైపుకే మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. పరిపూర్ణతకు వెళ్ళేసరికి అంటే మనకు కూడా మృతులలో నుండి పునరుద్ధానం పొందే రోజు ఒకటి ఉంది. మనం అందరం కూడా మరణించబోతున్నాం. మరణించిన తర్వాత మనం కూడా మృతులలో నుండి తిరిగి లేవబోతున్నాం. దానికి ముందే ఈ విశ్వాసానికి నాంది పలికినప్పుడే మనకి పనినప్పగించేస్తున్నాడు. మీరందరూ నూతన సృష్టి. క్రీస్తునందున్న ప్రతివాడు ఎవరట? నూతన సృష్టి, కొత్త ప్రొడక్ట్. పాతది గతించింది, ఇదిగో సమస్తము ఏమైపోయాయట? కొత్తవైపోయాయి. పాతవి గతించాయి, సమస్తము కొత్తవైపోయాయి. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, పదార్థం అదే, పాత్ర కొత్తదైపోద్ది. చూసారా ఎప్పుడైనా? పదార్థం అదే, పాత్ర కొత్తదైపోద్ది. ఆరిక కమ్మరోళ్ళు అని అంటారు. ఎప్పుడైనా విన్నారా? ఆరిక కమ్మరోళ్ళు అంటారు. వాళ్ళు మన ప్రాంతాలకు వస్తూ ఉంటారు గుంపుగా. వచ్చినప్పుడు వాళ్ళు ఒక చోట కొలిమి పెట్టుకుని కూర్చుంటారు, కొలిమి ఏర్పాటు చేసుకుంటారు. కొలిమి ఏర్పాటు చేసుకున్నప్పుడు సేవండి పాత్రలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకురమ్మని చెప్తారు. సో మనం ఎప్పుడైతే సేవండి పాత్రలు తీసుకెళ్తామో దాన్ని కత్తిరించేసి ఆ పాత్ర, పాత పాత్రను ఏం చేస్తారు? కత్తిరించేస్తారు. సేవండి కానివ్వండి, ఇంకో రకం ఏదో ఉంటుంది అందులో, రాగా నగరం తగరం సమ్, అవన్నీ కత్తిరించి అందులో వేసేస్తారు. వేసేసి ఆ కొలిమిలో దాన్ని ఏం చేస్తారు? మరిగించేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే కొలిమిలో వేస్తారో అది మొత్తం మరిగిపోద్ది. పదార్థం అదేనా, ఏమైనా మారిందా? సేమ్ పదార్థం. కానీ వాళ్ళు ఎప్పుడైతే పోత పోస్తారో, నీకే పాత్ర కావాలి అని నిన్ను అడుగుతారు, నాకు పలానా పాత్ర కావాలి అని నువ్వు చెప్పినప్పుడు ఆ పాత సేవండి పదార్థాన్ని తీసుకుని కొత్త పాత్రగా దాన్ని కరిగించేసి కొత్త పాత్రను నీకు ఇచ్చేస్తారు. ఇది తలతళ మెరిసిపోతూ ఉంటుంది. ఆ పాతది అస్సలు మెరవదు. ఆ పాతది బాగాలేదు అసలు. పదార్థం అదే కానీ ఆ పాతది బాగాలేదు, కొత్తది మాత్రం ఏమవుతుంది? దగదగా మెరిసిపోతుంది. అంటే అదే పదార్థాన్ని ఈ కార్మికుడు, ఈ కమ్మరివాడు ఏం చేశాడు? నూతనమైనదిగా మార్చి మన చేతులకు ఇచ్చాడు. చాలామంది ఈ పాత వస్తువులు తీసుకుని వెళ్ళి కరిగించేసుకుని వాటితో బొమ్మలు పోయించుకోవడం అని, లేకపోతే ఇంట్లోకి సంబంధించి అందమైన వస్తువులు చేయించుకోవడం అని ఇలాంటివి చేస్తూ ఉంటారు. నా చిన్నతనంలో ఇక్కడ కనబడేవారు, ఈ మధ్యకాలంలో మరి ఎక్కడ నాకైతే కనబడట్లేదు. వాళ్ళు అక్కడక్కడ ఉంటూ ఉండొచ్చు, ఎక్కడైనా. ఇది వరకు వాళ్ళు వలసపోతూ గ్రామ గ్రామాలు తిరుగుతూ పనిచేసుకునేవారు. ఈ మధ్యకాలంలో వాళ్ళకే డిమాండ్ పెరిగిపోయిందేమో, ఒక చోట ఉండిపోతున్నట్టున్నారు. ఏమండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వాళ్ళకి సంబంధించిన పని ఏంటంటే పాత వస్తువును మరలా ఏం చేయడం, కొత్తదిగా చేయటం అనేది మనకు అర్థమవుతుంది. అలాగే పాత ఇనప సామాన్లు కొనేవాళ్ళు కూడా ఉంటారు, దాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు? కరిగించి కొత్తదిగా మార్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఏదైనా పాత ఇనప ముక్క కమ్మరి వాని దగ్గరికి తీసుకెళ్తే దాన్ని ఏం చేస్తాడు అతడు? కొలిమిలో బాగా కాల్చి ఆ ఇనప వస్తువును మరలా కొత్త వస్తువుగా తయారు చేయడానికి ప్రయాసపడతాడు. సో ఇవన్నీ మనం గమనిస్తుంటే నూతన సృష్టి అనేది కూడా మనకి జరిగింది. ఎలా జరుగుతుంది? పదార్థం ఇదే, శరీరం ఇదే, శరీరం ఇదే, మన మామూలు శరీరమే. ఒకప్పుడు పాపం చేసింది కూడా ఈ శరీరంతోనే, ఇప్పుడు పవిత్రంగా బతకడానికి ప్రయత్న పడుతున్నది కూడా ఈ శరీరంతోనే. ఒకప్పుడు పాపం చేసింది ఈ శరీరంతోనే. పాపము అనగానే అది దయ్యపు పని అని అర్థం. పాపము అనగానే ఎవరి పని? దయ్యపు పని. దయ్యం పని అనగానే ఇంకోటి ఏదో అనుకోకండి. ప్రతి పాపకార్యము ఎవరి పనిలోకి వస్తుంది? దయ్యం పనిలోకి వస్తుంది. తండ్రి చిత్తము అనగానే సత్క్రియ, సాతాను చిత్తము అనగానే అది పాపపు క్రియ. అది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సాతాను క్రియ అనగానే వాడి చిత్తము. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నిరంతరము నెరవేర్చగోరుచున్నారు అన్నారు ప్రభు. అంటే ఎప్పుడైతే మనం దుష్టుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉంటామో ఆటోమేటిక్గా వాడి చిత్తాన్ని జరిగించడానికి కష్టపడుతూ ఉంటే గనుక మనం పాపం చేస్తున్నాము అని అర్థం. అది పాపపు క్రియ, లేకపోతే దయ్యపు క్రియ అని అర్థం. ఎప్పుడైతే మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నామో, దేవుని చిత్తాన్ని జరిగించడానికి సంఘమంతా ప్రయాసపడుతుందో, వాళ్ళు చేసేది దేవుని క్రియ, సత్క్రియ అని అర్థం. కాబట్టి ఇదిగో క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. మీరందరూ నూతన సృష్టి. ఎవరైతే మారు మనస్సు పొంది ఆ గతకాలపు పాప జీవితాన్ని విడనాడి ఆ పాపము నిమిత్తమై మారు మనస్సు పొందారో వారందరూ క్రీస్తునందు ఏమై ఉన్నారు? నూతన సృష్టి. శరీరం అదే కానీ లోపలున్న ఆత్మ మారిపోయింది.
దురాత్మ వెడలిపోయి పరిశుద్ధాత్ముడు మీలోనికి రావడం జరిగింది. దురాత్మ మీలో నుంచి వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్ముడు మీలోనికి రావడం జరిగింది. ఇక మీరు ఏమైపోయారు? నూతన సృష్టిగా మార్పు చెందబడ్డారు. నూతనమైన జీవితాలు మీలోనికి వచ్చాయి. నూతనమైన ఆలోచనలు మిమ్మల్ని తట్టి నిద్రలేపుతున్నాయి. నూతనమైన ఆలోచనలతో మీరు మమేకమైపోయారు. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ప్రవర్తన, మీ ఉద్దేశాలు, మీకున్న సమస్తము ఆయన వశంలోనికి వెళ్ళిపోయింది. మీరు మీకు తెలియకుండానే ఎంతో మార్పుకు లోనైపోయారు. ఆ మార్పుకు కారణం మీ యందు నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు, అలాగే ఆయన ద్వారా మీలో ఫలిస్తున్నటువంటి వాక్యము అని చెప్పక తప్పదు ప్రియులారా. ఇంత గొప్ప మార్పును దేవుడు మనందరికీ దయచేశారు. రైట్, ఇప్పుడు ఆ సందర్భాన్ని జాగ్రత్తగా చూడగలిగితే ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, క్రీస్తు యేసునందు నూతనముగా జన్మించిన వారమై, క్రీస్తు యేసునందు నూతనమైన జన్మను పొందుకొనిన వారమై. మళ్ళీ పుట్టాం మనందరం. ఏమయ్యాం? మళ్ళీ పుట్టాం, మళ్ళీ జన్మించాం. మనందరం మళ్ళీ జన్మించాం, నూతనంగా జన్మించాం. నూతనముగా జన్మించిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము మన ఆయన ఎందుకు పని చేశాడంటే మనము పని చెయ్యాలి కాబట్టి. మనము ఆయన పని చెయ్యాలి కాబట్టి, మనము ఆయన పని చెయ్యాలి. ఆయన పని మనకుంది, ఆయన పని మనకు నియమింపబడింది. అంతెందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఏమంటున్నారో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ, తన ఆలోచనలు తెలియజేస్తూ ఏమంటున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియులరా, యోహాను సువార్త ఐదవ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆ దినము విశ్రాంతి దినము గనుక, యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొన తగదే అని స్వస్థతనుందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పినను. వారు నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థతనుందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపుగూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థతనుందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యము విశ్రాంతి దినమున చేసినందు వలన యూదులు యేసుని ఏం చేశారట? హింసించిరి. అంటే సత్క్రియలు చేస్తుంటే మనకేమొస్తాయి? హింసలు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తావో దయ్యపు సంబంధులు అందరూ నిన్ను హింసిస్తూ ఉంటారు, హింసిస్తూ నిన్ను పొడుస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ ఏం పొందుకుంటారు? హింస పొందుకుంటారు. ఒక్కోసారి హింస నువ్వు ఎవరిని నమ్ముతావో వాళ్ళ దగ్గరే ప్రారంభం కావచ్చు, ఒక్కోసారి హింస నీ ఇంట్లోనే ప్రారంభం కావచ్చు. అందుకే ఒకని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు అన్నాడు. ఎక్కడ ఏ విధంగా హింస ప్రారంభమవుద్దో తెలియదు, కానీ సత్క్రియ చేస్తే మాత్రం హింసలు ఎక్కడో చోట ప్రారంభమవుతాయి. అంతెందుకు హేబెలు సత్క్రియ చేసినందుకే కయ్యను ఏం చేశాడు? చంపేశాడు. హేబెలు దుష్క్రియ చేశాడా సత్క్రియ చేశాడా? సత్క్రియ చేశాడు. అంటే దేవుని పని చేశాడు. హేబెలు దేవుని పని చేశాడు. అంటే దేవుని పని చేసినందుకు సాతాను పని చేస్తున్న కయ్యను, దేవుని పని చేసే హేబెలను ఏం చేశాడు? చంపేశాడు. మీరు గమనించాలి జాగ్రత్తగా. సాతాను పని చేసేవాడికి దేవుని పని చేసేవాడు అంటే నచ్చదు. సాతాను పనులను దేవుని పనులు చేసేవాడు ప్రోత్సహించడు. సో దేవుని పని జరిగించేవాడికి సాతాను పని జరిగించేవాడికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే రెండు పనులు ఒకటి కావు. అందుకే ప్రభువు కూడా చెప్తారు, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? లోకం ద్వేషిస్తుంది. అందులో ఏమాత్రం మీకు సందేహపడాల్సిన అవసరం లేదు. లోకం నన్ను ద్వేషించింది, నన్ను ద్వేషించిన ఈ లోకం మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తుని హింసించారట. ఎందుకు హింసించారు? మంచి పని చేసినందుక. యూదులు యేసుక్రీస్తుని ఎందుకు హింసించాలి? మంచి పని చేసినందుకు హింసిస్తారా? అంటే ఎన్నో దుర్మార్గపు క్రియలు యూదుల్లో జరుగుతున్నాయి, ఎవడూ నోరెత్తలేదు, ఎవడూ నోరిప్పి మాట్లాడలేదు.
ఎప్పుడైతే యేసుక్రీస్తు మంచి కార్యాలు చేయడం ప్రారంభించారో, సత్క్రియలు చేయడం ప్రారంభించారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి నచ్చట్లేదు, వాళ్ళకి ముఖ్యంగా నచ్చట్లేదు. ఎందుకంటే లోకం ఆయనను ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, హింసిస్తుంది. రైట్, ఆ తర్వాత చూడండి. అయితే వాళ్ళు అలా హింసిస్తుంటే 17వ వచనంలో ఆయన అంటున్నారు, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. దేవుడే ఖాళీగా లేడటండి. దేవుడే ఏం చేస్తున్నాడట? పని చేయుచున్నాడు అనే మాట వ్రాయబడింది. దేవుడు పని చేయుచున్నాడు. దేవుడు ఏం చేయుచున్నాడు? పని చేయుచున్నాడు. దేవుడు పని చేయడం ఏంటి? దేవుడు పని చేయటం ఏంటండి? అంటే దేవుడు సోమరితనం కలిగిన వాడు కాడు, దేవుడు ఖాళీగా ఉండేవాడు కాడు, దేవుడు పని చేయువాడు అని మనకు అర్థమవుతుంది. మనం అనుకుంటాం కదా, దేవుడికి పని ఏంటండి అనుకుంటాం, దేవుడికి పని ఏంటి అనుకుంటాం. నీ తండ్రే ఏం చేసి ఉన్నాడట? పని చేయుచున్నాడు. నీ తండ్రి పని చేయుచున్నాడు అంటే నువ్వు పుట్టింది పని చేసేవాడి కడుపును పుట్టావు. పని చేయువాడి కడుపున పుట్టినోడు పనికి మాలినోడు అవ్వచ్చా? అవ్వకూడదు. పని చేయు అని కడుపున పుట్టినవాడు కూడా ఏం చేయాలి? పని చేయాలి. మనం పని చేయువానికి సృష్టి, పని చేయువానికి జన్మించిన వారము. ఆయన పోలిక మనకుంది, ఆయన స్వరూపం మనకుంది. పని చేయు అని పోలిక, పని చేయు అని స్వరూపము మనకుంది. మనం నూతన సృష్టి, నూతనంగా సృష్టింపబడ్డాం. పని చేయువాని వలన సృష్టింపబడ్డాం. ఏమండి? రైట్. ఆయన తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ మాటలోని అంతరార్థం వాళ్ళకి అర్థం కాలేదు. విశ్రాంతి దినాన నువ్వు పని చేయడం ఏంటి? విశ్రాంతి దినాన నువ్వు మంచి పని చేయడం ఏంటి? ఇది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. మేము గనుక పని చేయని ఎడల మీరెందుకు పనికిరారు? ప్రభువు తన పని తాను జరిగించని ఎడల మీరెందుకు పనికిరారు? ఎందుకంటే ప్రభువు పని చేస్తేనే భూమి మీద మనకి బ్రతుకుంటుంది. ప్రభువు పని చేయని ఎడల భూమి మీద మనకి బ్రతుకు ఉండదు. దేవుడు తన పనిని తాను జరిగిస్తున్నాడు. ఏనాడు ఆయన నిద్రపోలేదు. అందుకే ఒక మాట కూడా చెబుతాడు ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలీలను కాపాడువాడు. కాపాడుట అనేది పనే కదా? కాపాడుట అనేది పనే కదా? పనే కదండి. కాపాడుట అనేది పని. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిదురపోడు. అంటే కునుకక నిదురపోక పనిలో ఉన్నవాడు కన్న తండ్రి అని మనకు అర్థమవుతుంది. కునుకక నిదురపోక పనిలో ఉన్నవాడే మనందరి కన్న తండ్రి. ఆయనంత గొప్పగా పని చేయుచున్నాడు. మనల్ని బద్ధకస్తులు కావాలని కోరుకోవట్లేదు ఆయన. మనల్ని సోమరిపోతులు కావాలని కోరుకోవట్లేదు. సోమరితనంతో మనం బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు. మనము కూడా ఆయన పనిలో వర్ధిల్లాలి. మనము కూడా ఆయన పని చెయ్యాలి. ఎందుకంటే నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అన్నాడు. నేనును చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. నేను పని చేస్తాను, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను చేస్తాను. పని చెయ్యొద్దనడానికి మీరెవరు? పని చెయ్యొద్దు అనటానికి మీరెవరు? అసలు మనం పుట్టిందే దేని కొరకు? పని కొరకు. మనం ఈ భూమి మీదకు వచ్చిందే ఆయన పని కొరకు. ఆయన పని అంటే ఆయన చిత్తము అని అర్థం. గమనించండి, మనం పుట్టింది దేవుని చిత్తం నెరవేర్చడానిక, దెయ్యం చిత్తం నెరవేర్చడానిక? ఐ మీన్ దేవుని పని చేయటానిక, దెయ్యం పని చేయటానిక? దేవుని చిత్తము నెరవేర్చుటకే మనం పుట్టాం. ఆ మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మనం చూడగలిగితే అదే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను. నేను పరలోకము నుండి దిగి వచ్చింది ఎందుకు? పరలోకం నుంచి నేను దిగి వచ్చింది ఎందుకు? ఆయన చిత్తమును నెరవేర్చుటకు. ఆయన చిత్తమును అనగా ఆయన పనిని
నెరవేర్చుటకు. చూడండి యోహాను సువార్త 4:34 కూడా చూడండి. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపినవాని ఇష్టము లేదా చిత్తము, నన్ను పంపినవాని ఇష్టము లేదా చిత్తము నెరవేర్చుటయు ఆయన పని అన్నాడు. అంటే ఆయన చిత్తమే, ఆయన చిత్తమే ఆయన పని. నాకు అర్థమవుతుంది చూడండి. ఆయన పని తుదముట్టుంచుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడండి. కాబట్టి ప్రియులరా, ఈ సందర్భాలన్నీ చూస్తుంటే దేవుడు మనల్ని పని లేకుండా ఖాళీగా కూర్చోండి, పనికి మనలో మారిపోండి అని చెప్పట్లేదు. ఆయన పనిలో మనల్ని ఉండాలి అని చెబుతున్నాడు. ఆయన పనిలో అనగా ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే నీ పని. ఆయన చిత్తాన్ని నెరవేర్చటంలో నువ్వు తలమునకలైపోవాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చటంలోనే నువ్వు జీవించాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చుతూ నీ జీవితాన్ని ముగించాలి. ఇది ప్రతి క్రైస్తవుడికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. ఎందుకంటే నూతన సృష్టి కదా నువ్వు. పాత పాత్ర వాడకుండా పక్కన పెట్టేశాం. గమనించండి జాగ్రత్తగా, పాత పాత్ర ఏం చేసాం? వాడకుండా పక్కన పెట్టేశాం. ఒక సేవండి పాత్ర అనుకోండి, కాసేపు ఒక సేవండి పాత్ర వాడకుండా పక్కన పెట్టేశాం. తదుపరి ఆ పాత్రను మరలా నూతనంగా చేస్తాను అని ఎవరో ఒక కమ్మరాయన మన దగ్గరకు వచ్చాడు. అప్పుడు మనం ఆ పాత్ర ఆయనకు అప్పగించాం. ఆ పాత్రను ఆయన కత్తిరించేశాడు. ముక్క ముక్కలుగా పాత్రను కత్తిరించేశాడు. ఒక కొలిమిలో పడేశాడు. కొలిమిలో పడేసి దాన్ని కరిగించడం ప్రారంభించాడు. అది తన పూర్వపు రూపానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ రూపానికి వెళ్ళిపోయింది? పూర్వపు రూపానికి. అంటే మరిగి ఆ మరుగుతూ ఒక ద్రవరూపంలోనికి వెళ్ళిపోయింది ఆ లోహం అంతా కూడా. ఎప్పుడైతే ఇది ద్రవరూపంలోనికి వెళ్ళిపోయిందో దాన్ని ఒక సరికొత్త పాత్రగా రూపుదిద్దేటువంటి ఒక అచ్చులో పోయటం ప్రారంభించాడు. ఆ అచ్చు ఎవరో కాదు, యేసుక్రీస్తే. అర్థమవుతుందా? ఈ మరిగిపోయిన తర్వాత, కొత్తగా మరిగించిన తర్వాత ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలంటే క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడాలి. క్రీస్తులోనికి మీరు బాప్తిస్మం ఎక్కడికి పొందారట? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు. క్రీస్తులోనికి అంటే ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. క్రీస్తు స్వరూపంలోనికి అంటే కరిగించిన ఆ పదార్థాన్ని ఒక నూతనమైన ఒక అచ్చులో పోయటం వల్ల ఒక సరికొత్త రూపం దానికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ సరికొత్త రూపం ఏ విధంగా ఉండాలంటే ఆ అచ్చు మాదిరిగానే ఉండాలి. అర్థమవుతుందా? ఏదైతే ఒక పోలిక తయారు చేయబడిందో ఆ తయారు చేయబడిన దానిలో ఈ సీసాన్ని లేదా ఈ లోహ ద్రవాన్ని పోసి దాన్ని ఇసుకలో కప్పెట్టేస్తారు. ఇసుకలో ఉండగానే పోసేస్తారు. తదుపరి దాన్ని బయటికి తీసే సమయానికి ఏమవుతుంది? ఈ అచ్చు బయటకు వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక సరికొత్త పాత్ర కళ్ళ ముందు మెలమెల మెరుస్తుంది. దానికి ఉన్న మలినాన్నంతటిని కడిగేస్తాడు. ఆ తర్వాత దానికి ఉన్న మలినాన్నంతటిని కడిగేసి సరికొత్తగా దాన్ని ఏం చేస్తాడు? రెడీ చేసి పెడతాడు. ఎప్పుడైతే అలా రెడీ చేసి పెట్టాడో ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ పాత్రను ఏం చేస్తాం? మరలా ఇక పనికిరాని పాత్రకు వదిలేస్తామా, వాడటం ప్రారంభిస్తామా? చెప్పండి. ఇప్పుడు పాతది మకిలి పట్టి కిలుంబట్టి పనికి రానిదిగా మారిపోయి ఎక్కడో పడవేయబడి ఉంది. దాన్నే కత్తిరించి కొలిమిలో పెట్టి లోహంగా మార్చి సరికొత్త పాత్రను మనం సృష్టించాం. ఇప్పుడు ఈ సరికొత్త పాత్రను మనం వాడాలా, వాడకుండా విడిచిపెట్టేయాలా? చెప్పండి, వాడాలా, వాడకుండా విడిచిపెట్టేయాలా? వాడాలి ప్రియులరా. అలాగే అపరాధముల చేత, పాపముల చేత చచ్చి నీ చేతులు, నీ కాళ్ళు, నీ యావత్ శరీరము, నీ యావత్ ఆలోచనలు, నీ సర్వ శరీరము, నీ సర్వ ఆలోచనలు కూడా సంపూర్ణంగా ఏమాత్రం అనుమానం లేకుండా ఎవరికి ఇవ్వబడ్డాయి? ఒకనాడు అపవాదికి ఇవ్వబడ్డాయి. నేటికి అపవాదికి ఇవ్వబడి అపవాది మాయలో బ్రతుకుతున్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముసుగేసుకుని తిరుగుతున్నారు, ముసుగేసుకుని తిరుగుతున్నారు. వారు అపవాది పనులే జరిగిస్తున్నారు. ప్రియులరా, సర్వ శరీరాన్ని, యావత్ శరీరాన్ని అపవాదికి అప్పగించేశావు కనుక అపవాది పనులను నిరంతరాయంగా మనం జరిగించాం. ఒకప్పుడు కాదని మనం చెప్పగలవా? నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలిగేవారు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ అపవాది క్రియలను జరిగించిన వారే.
ప్రతి ఒక్కరూ అపవాది ఉద్దేశాలను నెరవేర్చిన వారే, అపవాది క్రియలను జరిగించిన వారే. ఈ విధంగా అపవాది క్రియలను జరిగించి అపవాది పనుల్లో దిగ్విజయంగా బ్రతికినటువంటి మనం ఆ పనికిరాని పాత్రలైతే, ఈ పనికిరాని పాత్రలన్నింటినీ కరిగించి మరలా ఒక నూతనమైన పాత్రగా క్రీస్తులో చేసినప్పుడు ఈ ప్రతి పాత్ర ఉపయోగపడాలి యజమానునికి. ఎందుకంటే నిన్ను మరలా ఏం చేశాడు? కొత్త పాత్రగా చేశాడు. ఇప్పుడు ఇది పనికి రాకుండా పక్కన పెడతానంటే అది న్యాయం కాదు ప్రియులారా. దీన్ని పనికిరానిదిగా పక్కన పెడతాను, మళ్ళీ దీన్ని కిలుం బట్టించేస్తాను, మళ్ళీ దీన్ని తుప్పు బట్టేలా చేస్తాను, మళ్ళీ పక్కన పడేస్తాను, ఉపయోగం లేకుండా వదిలేస్తాను అని అనట్లేదు. ఒకవేళ అలా ఉంటే అది దేవుని పిలుపుకు తగిన ప్రవర్తన కాదు అని అర్థం. మీరందరూ దేవుని పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించండి అన్నాడు. నిజమైన దేవుని పిలుపునకు తగిన ప్రవర్తన ఏది అంటే, పాత్ర కొత్తదిగా మలచబడిన తర్వాత ఈ పాత్ర పనికి ఉపయోగపడాలి. పనికి ఉపయోగపడని ఏ పాత్ర కూడా నూతన సృష్టిలో భాగం కాదు, మర్చిపోకండి. నూతన సృష్టిలో నువ్వు నిజంగా బాగానివే అయితే నీ క్రియలు సత్క్రియలు కావాలి. నీ క్రియలన్నీ సత్క్రియలు కావాలి. సత్క్రియ అంటే వాక్య సంబంధమైన, సత్య సంబంధమైన ప్రతిక్రియ. అది ఏ క్రియ? సత్క్రియ. సత్య సంబంధమైన ప్రతిక్రియ సత్క్రియ. ఈ సత్క్రియ ఎంతకాలం జరిగించాలంటే, ఈ భూమి మీద నీ పాదం నిలిపి ఉన్నంతకాలం జరిగించాలి. నీ పాదం ఆకాశం వైపు చూసే సమయం వచ్చిందనుకో, అప్పుడు నువ్వు జరిగించాల్సిన అవసరత లేదు. నీ పాదం ఆకాశానికి వేసి చూసే అంతటి వరకు కూడా నువ్వేం చేయాలి? సత్క్రియలు జరిగిస్తూనే ఉండాలి. భూమి వైపు చూస్తున్నంతకాలం, నీ పాదం భూమి మీద నిలిపి ఉంచినంతకాలం సత్క్రియ అనేది క్రైస్తవుని యొక్క జీవనంలో ఒక భాగం. క్రైస్తవ జీవితంలో సత్క్రియ ఒక భాగం. క్రైస్తవ జీవితం అంటే దేవుని పనికి అంకితం. దేవుని పనికి అంకితమైపోయినదే క్రైస్తవ జీవితం. ఈనాడు ఈ సంగతి ఎంతోమందికి తెలియక క్రైస్తవ జీవితం అనగానే ఏదో చర్చికొచ్చి కూర్చుని చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుని మనకు కావాల్సినవన్నీ అడిగి దేవుడి దగ్గర మరలా లోకంలోనికి వెళ్ళిపోయి లోకంలో కలిసి బతకటం అని అనుకుంటున్నారు. ఏదో సొంత కార్యాలు చూసుకోవడానికే ఈ జీవితం అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, జీవితం చాలా 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 విలువైంది. దేవుడు మనకిచ్చాడు ఈ జీవితాన్ని. ఈ జీవితాన్ని మనం పాడు చేసుకున్నాం. పాడు చేసుకున్న జీవితాన్ని మరలా నూతన పరిచాడు. నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. నూతనమైన సృష్టిగా మనల్ని అందరినీ ఏం చేశాడు? మలిచాడు. ఈ నూతనమైన సృష్టిగా మలచబడిన మనమందరము కూడా మన పనిని ప్రభు యొక్క పాత్రలుగా మార్పు చెంది కొనసాగించాలి. ఆయనే పని చేస్తున్నప్పుడు నేను ఖాళీగా కూర్చుంటానంటే ఏమైనా న్యాయంగా ఉందా? తండ్రి ఇదివరకు ఏం చేయించున్నాడు? పని చేయుచున్నాడు. తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. మనం కూడా పని చేయాలి. అసలు విశ్రాంతి దినము అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో కూడా చాలామందికి తెలియదండి. అసలు విశ్రాంతి దినము అనేది ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నాడు ఇశ్రాయేలీలకి? వారికి పనుంది అని చెప్పటానికి. కానీ వాళ్ళు పనుంది అంటే ఏ పని అనుకున్నారు తెలుసా? కేవలం జీవనాధారమైన పనులు మాత్రమే అనుకున్నారు. జీవనాధారమైన పనులతో పాటు జీవితాన్ని నిలబెట్టుకునే పనులు కూడా ఉన్నాయని మర్చిపోయారు వాళ్ళు. కేవలం జీవనాధారమైన పనుల కోసమే 6 దినాలు ఇచ్చాడు దేవుడు, 7వ దినాన రెస్ట్ తీసుకోమన్నాడు అనుకున్నారు. ప్రియులరా, జీవనాధారమైన పనులతో పాటు జీవితాన్ని నిలబెట్టే పనులు కూడా దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అవి మానేశారు, ఇవి మాత్రం కొనసాగిస్తున్నారు. విశ్రాంతి దినం వచ్చిందట. ఈ 6 దినాలు ఏదో దేవుడు పనిచేసినట్టు, 7వ దినాన వాళ్ళు ఏం తీసేసుకుంటున్నారట? రెస్ట్ తీసేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి అర్థమే కాలేదండి తండ్రి పని జరిగించాడనే వాస్తవం. చూడండి ఒక్కసారి ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి చూడాలి. ఆదికాండం 2వ అధ్యాయము ప్రారంభ వచనం జాగ్రత్తగా చూడండి. ఏమని వ్రాయబడిందో, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను అనే మాట వ్రాయబడింది. ఆకాశమును భూమియు వాటిలోని సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి. తన పని అని వ్రాయబడింది చూడండి అక్కడ. తన పని అంటే దేవుడు కూడా పని చేస్తున్నాడు, ఖాళీగా లేడు. ఆయన సోమరిపోతూ
కాడు, దేవునిలో లేజినెస్ అనేది లేదు. ఆయన నిరంతరము పనిచేయువాడు, ఆయన పని చేస్తూ ఉన్నవాడు, ఆయన పని చేస్తూ ఉన్నవాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను, కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టునైనా తన పని అంతటి నుండి విశ్రమించెను. విశ్రాంతి దినము అనేది దేనికి సూచన తెలుసా? నిత్య జీవానికి సూచన. అది అర్థం చేసుకుంటారని దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్కరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. విశ్రాంతి దినము అంటే శనివారం, ఆదివారం కాదు. ఇశ్రాయేలీయులకి ఏ రోజు అది? శనివారం. ఈ విశ్రాంతి దినపు కట్టడ, శనివారపు కట్టడ వాళ్ళకి నియమించాడు. అసలు ఎందుకు విశ్రాంతి దినం? పాత నిబంధన అంతా ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన అంతా ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం. అది క్రీస్తులో సంపూర్తవుతుంది. ఈ ఛాయలో విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాడు. మీరు 6 దినాలు కష్టపడండి, 7వ దినాన విశ్రాంతి పొందండి. నేను కూడా కష్టపడి విశ్రాంతి పొందుతున్నాను. నా పని అంతటి నుండి నేను విడుదల పొందాను. నా పని అంతటి నుండి, నా పని. ఇప్పుడు మీరు కూడా ఎవరి పనిలో విడుదల పొందాలి? నా పనిలోనే మీరు కూడా విడుదల పొంది మీరు కూడా ఎక్కడికి రావాలి? విశ్రాంతిలోనికి రావాలి. విశ్రాంతి అంటే నిత్య జీవానికి సూచన. విశ్రాంతి అంటే పరలోకపు ప్రయాణానికి సూచన. విశ్రాంతి అంటే పరలోకపు జీవితానికి సూచన. మీకు అక్కడ విశ్రాంతి ఉంది అని తెలియజెప్పడం కోసం ఛాయారూపకంగా విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేస్తే, నేటికీ ఆ విశ్రాంతి దినం కోసం కొట్టుకు చచ్చిపోతున్న వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఒకడు అంటాడు, మీరు ఏ రోజు కూడుకుంటున్నారు బ్రదర్? అంటాడు, ఆదివారం. ఆదివారం సాతాను దినం బ్రదర్. అబ్బా, ఆదివారపు ఆరాధన సాతాను సమాజపు వారిది బ్రదర్. ఓహో, శనివారపు ఆరాధనే మనది బ్రదర్. మీరు శనివారం మాత్రమే కూడుకోవాలి బ్రదర్, మిగిలిన రోజుల్లో కూడుకోవటానికి వీలు లేదు బ్రదర్. చూసారా, దినముల్ని మాసముల్ని ఎలా లెక్కలు కట్టి సత్యవాక్యాన్ని విసర్జించి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని విసర్జించి ఎలా అజ్ఞానంలోనికి అనేకులు వెళ్ళిపోతున్నారో మీరు ఆలోచన చేయండి ప్రియులరా, మీరు ఆలోచన చేయండి. మరి అరబ్ కంట్రీస్లో మన ఇండియా నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారే, వాళ్ళకి శనివారం సెలవు ఉండదు, ఆదివారం కూడా సెలవు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి 2 దినాలు పోయాయి. మరి ఏ దినం సెలవు తెలిసే వాళ్ళకి? శుక్రవారం సెలవిస్తారు అరబ్ కంట్రీస్లో. కువైట్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, అబుదాబీ కానివ్వండి, మస్కట్ కానివ్వండి, గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ మన తెలుగు వారు ఎవరైతే పనికి వెళ్ళారో వాళ్ళందరూ ఆరాధన అనగా సత్యముతో ఆత్మతో ఆరాధన మారింది. ఆత్మ సత్యం అంతే, దేహ సంబంధమైన ఆరాధన కాదు అది. సత్యం అనగా వాక్యం, ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ. ఇప్పుడు జరుగుతున్నది అదే ఆరాధన అంటే. మన జీవితకాలం అంతా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. అది ఒక క్షణం జరిగేది, ఒక గంట జరిగేది కాదు. జీవితకాలం అంతా ఆరాధన, 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 ఆరాధన. నా తండ్రికి నాకు మధ్య జరుగుతున్నటువంటి ఆరాధన, ఆ ఆరాధనలో భాగమే క్రైస్తవ భక్తి జీవితం అంటే. క్రైస్తవ భక్తి జీవితం అంటే ఆరాధనలో భాగం. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, శనివారం, ఆదివారం, శుక్రవారం, ఈ 3 వారాలలో ఏ వారానికి మనం ప్రాధాన్యతనివ్వాలి అని అంటే, వారాలు అది ఇక్కడ సమయమనక అసమయమనక సత్యమును ప్రకటించుము అన్నాడు. ఆదివారం మనం కూడుకుంటున్నాం మనందరికీ భారతదేశంలో సెలవు దినం కాబట్టి. భారతదేశపు సెలవు దినం ఏది? ఆదివారం. ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల్లో సెలవు దినాలు ఆదివారం, శనివారం. ప్రత్యేకంగా అరబ్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో ఏ రోజు సెలవు దినం? శుక్రవారం. కాబట్టి ప్రాంతాన్ని బట్టి పని ఖాళీగా ఉన్నప్పుడు, పని లేనప్పుడు వారు వాక్యం నేర్చుకోవటానికి సమాజంగా సంఘంగా కూడుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులకి నేను విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించవలను అని ఎందుకన్నాడంటే, అసలు మీరు ఆ దినాన్ని ఆచరించవలసిందే నిత్య జీవితంలో రెస్ట్ పొందుకోబోతున్నారని సత్యాన్ని తెలుసుకోవటం కోసం. ఇప్పుడు 6 దినాలు పనిచేశాం, 7వ దినాన్ని రెస్ట్లోకి వచ్చాం. ఏ పని మీరు చేయకూడదంటే పరలోకానికి వెళ్ళాక మీకు ఏ పని ఉండదు. పనంతా ఇక్కడే, పనంతా ఇక్కడే. ఇక్కడ మీరు దెయ్యం పని చేయకండి,
నా పని చేయండి. ఎంత ప్రేమ చూశారండి తండ్రికి. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఇదంతా మీకు బుద్ధి చెప్పడానికి, మీకు ఆయన మార్గాన్ని సుగమం చేసి చూపించడానికి, ఒక విషయాన్ని అర్థం చేయించడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు ప్రవేశపెట్టాడండి. ఒక విషయాన్ని అర్థం చేయించడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు ప్రవేశపెట్టాడు. కొడుక్కి ఏదైనా అర్థం కాకపోతుంటే తండ్రి అర్థం చేయించడానికి ఎంత తపన పడతాడో తెలుసా? అరే నాన్న ఇలా కాదురా పని, ఇలా చెయ్యాలరా, ఇలా చేయకూడదురా చిన్న, ఇలా చెయ్యాలరా అని నాన్న కొడుక్కి చాలా జాగ్రత్తగా నేర్పించుకుంటాడు. దేవుడు కూడా మనకు అలా నేర్పించడానికే కొన్ని పద్ధతులు ఏర్పాటు చేశాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి విశ్రాంతి దినం అనే ఆ పద్ధతి, ఆ ఏర్పాటు, ఆ దిన ఆచారం ఎందుకో తెలుసా? మీకు నిత్య జీవితం ఉంది, నేను ఎలాగైతే పనిచేసి విశ్రమించానో మీరు కూడా అలాగే పనిచేసి విశ్రమించాలి. నిత్య జీవితానికి సూచనే విశ్రాంతి దినం. ఇది ఛాయ, అది నిజస్వరూపం. ఇది ఛాయ, అదేంటది? నిజస్వరూపం. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి అంటే, నేటికి ఆచారబద్ధంగా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు యూదులు. నేటికి విశ్రాంతి దినం యూదులకు ఆచారబద్ధంగానే జరుగుతుంది, కానీ అది పరలోకానికి సూచనగా ఇవ్వబడింది అనే వాస్తవాన్ని మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చూడండి, అక్కడ ప్రభువు చెబుతున్నారు, దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి, దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి విశ్రమించెను అనే మాట వ్రాయబడింది. అందుకే ఏడవ దినమును పరిశుద్ధపరిచెను. దినానికి పరిశుద్ధత ఏంటండి? అసలు అది ఆలోచించాలి కదా. దినానికి పరిశుద్ధత ఏంటి? ఏ దినమైనా అపరిశుద్ధమైన దినం ఉందా? లేదండి. ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచాను అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధులుగా ఉంటేనే మీరు ఎక్కడికి ప్రవేశిస్తారు? పరలోకంలో ప్రవేశిస్తారు. ఎంత అద్భుతంగా ఉన్నాయండి దేవుని మాటలు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటేనే మీరు ఎక్కడికి ప్రవేశిస్తారు? పరలోకంలో ప్రవేశిస్తారు. ఏడవ దినమును పరిశుద్ధపరిచెను, పరిశుద్ధులకే పరలోకంలో చోటు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడటం అసాధ్యము అన్నాడు హెబ్రీ పత్రికలో. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడటం అసాధ్యం. మరి ఏడు దినముల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆరు దినములంటే యావత్ మానవ జీవితాన్ని సూచిస్తున్నాయి, ఏడవ దినము అనగానే మానవుడి భూమి నుంచి విడుదల పొందటాన్ని సూచిస్తుంది. ఆరు దినములు నీ జీవితకాలాన్ని సూచిస్తున్నాయి, ఏడవ దినం ఈ భూమి నుంచి నువ్వు పొందుకునే విడుదలను సూచిస్తుంది. ఈ విషయాన్ని ఇశ్రాయేలీలు అర్థం చేసుకోవాలనే విశ్రాంతి దినం. ఆరు దినాలు పని, ఏడవ దినమున విశ్రాంతి. నేను కూడా ఆరు దినాలు పని చేశాను, ఏడవ దినమున ఏం పొందాను? విశ్రాంతి పొందాను. కనుక మీరు నా విశ్రాంతిలో పాలివారు కావాలి అంటాడు. ఈ మాట ఒక్కటి అర్థమైతే చాలండి, అసలు విశ్రాంతి దినం అని ఎందుకు అన్నాడో వాళ్ళకి అర్థమైపోయేది. అసలు విశ్రాంతి దినం అని ఎందుకు అన్నాడో వాళ్ళకి అర్థమైపోయింది. మీకు ఒక విషయం చెప్పమంటారా? కొంతకాలానికి వాళ్ళు విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకోలేక దాన్ని ఒక ఆచారంగా మార్చేశారు. దాన్ని ఒక ఆచారంగా మార్చేశారు. అసలు ఎంత ఖచ్చితమైన నిబంధనలు ఇచ్చాడో తెలిసా? దాన్ని అర్థం చేసుకోవాలని వాళ్ళకి, ఎవడైనా విశ్రాంతి దినాన్ని పని చేసినట్టు కనబడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేంతటి శిక్ష. అంటే మీరు విశ్రాంతిలోనికి ప్రవేశించకపోతే నరకాగ్ని ఉంది అని చెప్పటం. అసలు ఈ సందర్భాలన్నీ ఆత్మజ్ఞానంతో ఆలోచించవలసినటువంటి సందర్భాలు. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏంటి విశ్రాంతి దినాన్ని కట్టిలేరినందుకు కొట్టేయాలా అన్న భావాలు మనుషులకు కలుగుతాయి. ఇశ్రాయేలీలకి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడండి, వాళ్ళు అర్థం చేసుకోలేదు. అసలు విశ్రాంతి దినాన్ని పని చేస్తే శిక్ష ఎందుకు అన్నాడు తెలుసా? అసలు విశ్రాంతిలోనికి రాకపోతే మీకేముంటుంది? శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఎక్కడుంటుంది? నరకాగ్నిలో ఉంటుంది. అది మనకి చెప్పడానికి దేవుడు ప్రయాసపడుతుంటే వీళ్ళకి అది అర్థం కాలేదు. ఓహో, విశ్రాంతి దినాన్ని పని చేయకూడదట, ఈ ఆరు రోజులు సంపాదించేసుకుందాం, ఏడో రోజు ప్రశాంతంగా పడుకుందాం. మన ఇజ్రాయేల్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు నాకు ఒక సహోదరులు, ఏమన్నా తెలుసా, యూదులు ఏ పని చేయరు ఆ రోజు. అంటే శనివారం, అంటే శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు వాళ్ళకి దినం, ఒక దినాన్ని వాళ్ళు అలాగే లెక్కలు కడతారు. ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు వాళ్ళకు దినం. కొన్ని చోట్ల ఉదయం నుంచి ఉదయం వరకు లెక్కలు కడతారు, కొన్ని చోట్ల అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు లెక్కలు కడతారు. ఎవరెవరో ఏ విధంగా లెక్కలు కట్టుకుంటున్నారు, కట్టేసుకుంటున్నారు అంతే దినాల్ని. మొత్తం మీద 24 గంటలు. మనం చూడండి, ఉదయం నుంచి, ముఖ్యంగా మన భారతదేశంలో దినాన్ని ఎలా పరిగణిస్తాం? ఉదయం నుంచి ఉదయం వరకే చూస్తాం. ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు దినం అనుకుంటాం మనం, అంతేనా? కానీ చాలా చోట్ల 12 నుంచి మరలా 12 వరకు. కానీ యూదులకు అలా కాదు, సాయంత్రం నుంచి సాయంత్రం వరకు, అంటే సూర్యాస్తమయం నుంచి మరలా సూర్యాస్తమయం వరకు వాళ్ళకొక దినంగా పరిగణించబడుతుంది. అంటే శుక్రవారం సాయంత్రం రెస్ట్లోకి వెళ్ళిపోతారు.
మళ్ళీ శనివారం సాయంత్రం రెస్ట్లో నుంచి బయటికి వస్తారు. ఇది వాళ్లకు కొనసాగుతున్న, ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి ఆచారం వాళ్ళలో. నేను మన ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు చెప్పారు, ఆ టైంలో యూదులు ఫ్యాన్ వేసుకోవాలనుకోండి, పనికిళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి అరే ఫ్యాన్ వెళ్ళు అంటారట. అంటే ఫ్యాన్ వేస్తే ఏం చేసినట్టు, పని చేసినట్టు. లైట్ వేయాలనుకోండి, పనోడిని పిలుస్తారు, వెళ్ళి లైట్ అయ్యి అంటారు. అంటే లైట్ వేస్తే ఇతనికి పాపం, మరి అతనుకో. అసలు బైబిల్ ఏం చెప్పిందో తెలుసా, విశ్రాంతి దినమును నువ్వు పని చేయకూడదు, నీ దాసుడికి కూడా పని చెప్పకూడదు. అసలు ఎవరు పని చేయకూడదు, వీళ్ళు చూసారు ఎలా మలిచి, ఇంకా వాళ్ళ ఇష్టం అండి, అదొక ఆచారం అయిపోయింది, ఇంకేం చేస్తాం. దేవుడు ఉద్దేశాలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. నువ్వు చేయకూడదు, మరి ఎవరికి చెప్పకూడదు, నీ పశువులకు కూడా పని చెప్పకూడదు, పొయ్యి వెలిగించకూడదు, ఏమీ చేయకూడదు. అలా కూర్చోలే ఇంకా ఆ రోజంతా ఉపవాసమే, ఆ రోజంతా ఉపవాసమే. అంటే పూర్తిగా ఈ భౌతిక సంబంధమైన వాటి నుంచి నీకు విడుదల ఇచ్చేస్తున్నాడు. ఆ రోజు నా ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. ఆ రోజు నేను బట్టలు ఉత్తుకోవడానికి లేదు. ఆ రోజు నేను భోజనం చేయడానికి లేదు. ఆ రోజు నేను డబ్బు సంపాదించడానికి లేదు. ఆ రోజు నేను ఎక్కువ దూరం నడవడానికి లేదు. ఆ రోజు నాకు ఏమీ లేవంటే భౌతిక సంబంధమైన విషయాలన్నిటి నుంచి ఒక్కసారి కటింగ్ వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటండి, భౌతిక సంబంధమైన విషయాల నుంచి ఒక దినాన నీకు విడుదల వస్తుందంటే అర్థం ఏంటి, శాశ్వత కాలపు విడుదల అన్నది సూచిస్తుంది, నిత్య జీవాన్ని నీకు సూచిస్తుంది. అది ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు పని చేయాలి, భూమిని విడిచిపెట్టిన తర్వాత నీకు నిత్య జీవితం ఉందనే దాన్ని సూచిస్తుందే విశ్రాంతి దినం. దాన్ని ఇంత సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది పోయి పరిశుద్ధాత్మ సహాయంతో, ఏమాత్రం అర్థం చేసుకోకుండా, రే నువ్వు లైట్ వేసి, నువ్వేమో ఫ్యాన్ కట్టి, నువ్వేమో నీళ్లు తోడి. ఆ రోజు భౌతికమైన పనుల నుంచి విడుదల ఇచ్చేసాడు దేవుడు. ఏ పని చేయకూడదు, సంపాదనకు వెళ్ళారా కుదరదు, సంపాదించడానికి లేదు. అలాగని ఇంకో పని ఏదైనా చేయడానికి లేదు. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు. ఏమైనా ఆ దూరమైనా నడక ఎందుకు పెట్టాడంటే, మీరు ఏ కాలకృత్యాలైనా తీర్చుకోవడానికి బయటకు వెళ్ళాలి కాబట్టి, ఏదైనా ఆరోగ్య సంబంధమైన విషయాల కోసం పక్కన వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సి రావచ్చేమో కాబట్టి, ఇలాంటి విషయాల కోసమే అదైనా పెట్టాడు తప్ప, వాస్తవానికి భౌతికమైన ప్రతి విషయం నుంచి విశ్రాంతి దినం ఏమిస్తుంది, విడుదలనిస్తుంది. భౌతికమైన ప్రతి విషయం నుంచి విశ్రాంతి దినం విడుదలనిస్తుంది. సో ఈ విశ్రాంతి దినం అనేది ఛాయారూపకంగా నిత్య జీవాన్ని సూచిస్తుంది. నిత్య జీవంలోనికి మనం వెళ్ళి విశ్రాంతి పొందబోతున్నాము అనే దానిని సూచిస్తూ దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. మీరు ఈ 6 దినాలు పనిచేయాలి. అంటే ఈ జీవితకాలం అంతా నువ్వు ఎవరు పనిచేయాలి, దేవుడు పనిచేయాలి. తప్పించుకుని పోతే విశ్రాంతిలోనికి వెళ్ళవు. అందుకే విశ్రాంతి దినమని ఏ పైన చేసిన ఎడల వాడు రాళ్లతో కొట్టబడవలెను. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఇశ్రాయేలీయులకి మీరు విశ్రాంతిలోనికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ పని ఉండకూడదు. భౌతికమైన విషయాల నుంచి శాశ్వతమైన విడుదల మీకు కావాలి. మీరు పైనన్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. ఆత్మజ్ఞానంలో వర్ధిల్లాలి, శరీర సంబంధమైన ఆలోచనలతో కాదు. ఈ భూమి మీద నిలిచి ఉన్నంతకాలం నా పని జరిగించాలి. మీరు నావారు, నా సొత్తైన ప్రజలు, నా సొత్తైన ప్రజలు, నా కొరకు ఉపయోగపడవలసిన వారు. ఓ మానవుడా, నీ జీవితకాలం 60 ఏళ్ళో 70 ఏళ్ళో నీకు తెలీదు, కానీ ఆ 60 70 ఏళ్లలో నువ్వు తండ్రి కొరకు పని చెయ్యాలనే ఆజ్ఞ నీకు ఇవ్వబడింది. నువ్వు నిద్రపోవటానికో, నీకు ఇష్టం వచ్చినట్టు బతకటానికో, ఈ లోకాన్ని అనుభవించటానికో ఈ భూమి మీదకి రాలేదు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి. సాక్షాత్తు యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే నిద్రపోలేదు, సాక్షాత్తు యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే ఖాళీగా కూర్చోలేదు. ఖాళీగా ఉన్నాడు ఆయన జీవితంలో ఎప్పుడైనా లేడు. ప్రతిదినము పని జరిగిస్తున్నాడు. ఎవరి పని జరిగిస్తున్నాడు, తండ్రి పని జరిగిస్తున్నాడు. ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారము అన్నాడు. ఆయన సేవ జరిగించటమే నాకు ఆహారము అన్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు, అసలు నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించట్లేదు అని అడుగుతుంటే చెబుతున్నాడు, నేను విశ్రాంతి దినానికే ప్రభువుని అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా, నేను నిత్య జీవానికి మార్గాన్ని, నేను నిత్య జీవానికి మార్గాన్ని, విశ్రాంతి దినానికి ప్రభువుని నేను. అసలు మీకు విశ్రాంతి దినంలోని ఆ మర్మం అర్థం కాలేదు. ఆ విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడో మీకు అర్థం కాలేదు.
ఎప్పటికీ చాలామంది క్రైస్తవులు, నేను అడుగుతానండి విశ్రాంతి దినం ఎప్పుడు అని మొన్న తెనాల్లో అనుకుంటే అడిగాను, చాలామంది చేతులెత్తి ఆదివారము అన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటట, మిగిలిన 6 రోజులు బాగా పనిచేసుకోండి, ఆదివారం చక్కగా మాంసం మొక్కేసి తిని పడుకోండి. చర్చికి వచ్చేయండి, ప్రార్థన చేసేసుకుందాం, ప్రభువా ఈ 5-6 దినములు చల్లగా కాచి కాపాడి నీ బంగారు దూతలను మాకు కాపలాగా పెట్టి, వెండి దూతలనేమో ఆఫీసుకి పంపించి, ఇనప దూతలనేమో పడుకున్నప్పుడు మా చుట్టూ మంచం చుట్టూ పెట్టి, ఇత్తడి దూతలు సేవండి దూతలు కూడా ఉంటాయా? ఉంటాయి. ఇత్తడి దూతలనేమో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి, సేవండి దూతలనేమో మీ ఆయన ఆఫీసుకి తీసుకెళ్ళి, బాగుందా? బంగారు దూతలని కాపల పెట్టి 6 రోజులు చక్కగా కథ నడిపించాడా? 7వ దినాన వచ్చాను ప్రభువా, కూర్చున్నాను ప్రభువా, ఏదో చెప్పారు ప్రభువా, ఫ్యాన్ గాలి చల్లగా ఉంది ఊగుతూ విన్నాను ప్రభువా, ఆ తర్వాత ఇచ్చేసాం ప్రభువా, మా దగ్గర ఉన్నది ఇచ్చేసి గొప్ప చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం ప్రభువా. అక్కడి నుంచి హ్యాపీగా ఆదివారం సినిమాలు, కొత్త సినిమా గురు, పాత సినిమా షురు అంటూ అన్నీ చూసాం ప్రభువా, చక్కగా జీవితం గడిపేశాం ప్రభువా. ఆదివారం రాత్రి అంతా వీకెండ్ ఎంజాయ్ చేసేసాం, ఫ్యామిలీ పార్టీలకు వెళ్ళిపోయాం, అందరం కలిసి చక్కగా తిరిగేసాం, కూర్చుని ఫ్యామిలీ అంతా మాట మంతి మాట్లాడేసుకున్నాం, మరలా సోమవారం బ్యాగులు చదువుకున్నాం, మామూలు క్యారేజీలు కట్టుకున్నాం, పోయాం. మళ్ళీ ఇప్పుడు వచ్చాం, శనివారం వచ్చాం, సాయంత్రం రెస్ట్ తీసేసుకున్నాం, ప్రశాంతంగా పడుకున్నాం. ఆదివారం తొందరగా లేవాల్సిన పని లేదు కదా బాబు ప్రభు, 9 గంటలు లేచాం, ఎందుకంటే ఈరోజు పని పాట లేదు కదా ప్రభు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంకింట్లో టిఫిన్ కూడా వండుకోవట్లేదు ప్రభు, హోటల్ని తెప్పించేసుకున్నాం, శుభ్రంగా తినేసాం, ఆరాధన టైం అయిపోయింది, చక్కగా వెళ్ళిపోయాం, ఆరాధనలో కూర్చున్నాం, అంతే అయిపోయింది, ఇంటికి వచ్చాం, మేక కోడి తెచ్చాం, కోసేసుకున్నాం, చక్కగా వేపుడు వేసుకున్నాం, మసాలా దట్టించుకున్నాం, బిర్యానీ తినేసాం, పడుకున్నాం, జీవితం గడిపేసాం, అయిపోయింది. విశ్రాంతి దినమును క్రమముగా పాటించు బిడ్డా అని చెప్పారు, విన్నాం, ఆదివారం వచ్చేసాం, ఇదే విశ్రాంతి దినం అని చెప్పాం. ఏం మనుషులండి, ఏం మనుషులు, బైబిల్లో ఉన్న జ్ఞానం అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు ప్రియులారా. విశ్రాంతి దినం అంటే నిత్య జీవానికి సూచన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. ఈ మనుష్యుడు విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలండి? ఆయన దినానికి ప్రభు, ఆయన దినాలకే ప్రభు, సర్వ శరీరుల మీద అధికారి, ఆయనకు విశ్రాంతి దినాన్ని ఆచరించవలసిన నెసెసిటీ లేదు. కానీ ఆయన పని చేయాలి, పని నిమిత్తమే ఈ లోకానికి పంపబడ్డాడు. ఆ పని ఆయనకు దేవుడు అప్పగించిన పని. ఆయన విశ్రాంతి దినాన కూడా ఏం చేయాలి? పని చేస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా. అసలు విశ్రాంతి దినం ఇచ్చిందే నిత్య జీవానికి సూచన. నిత్య జీవానికి వెళ్ళాలంటే మీరు పనిలో ఉండాలి, మీరు దేవుని పనిలో ఉండాలి. ఆదివారం సత్క్రియ చేయటం తప్పు కాదు, శనివారం సత్క్రియ చేయటం తప్పు కాదు, శుక్రవారం సత్క్రియ చేయటం తప్పు కాదు, ఏ దినానైనా సత్క్రియ చేయటం అయితే తప్పు కాదు. మీరు సత్క్రియలు చేయుటకే సృష్టింపబడ్డారు. నూతన సృష్టిగా మీరు మార్పు చెందింది సత్క్రియలు చేయుటకు, సత్క్రియలు చేయుటకు. చూడండి హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో ఏమని తెలియజేస్తున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడలేమని వ్రాయబడిందో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. ఏంటట ఏంటట ఏంటట, ఆయన యొక్క ఎక్కడ ప్రవేశిస్తామట మనం? విశ్రాంతిలో. ఎవరి యొక్క విశ్రాంతిలో? ప్రభు యొక్క విశ్రాంతిలో మనం కూడా ప్రవేశిస్తాం. ప్రభు విశ్రాంతి ఎప్పుడు పొందారు? పని పూర్తయ్యాకనా, పనికి ముందేనా? చెప్పండి, ఏ రైతైనా మధ్యాహ్నం ఏదో ఒక అరగంట విశ్రాంతి ఇస్తాడు, పొద్దునే పనికి వెళ్ళగానే క్యారేజీ తినేసి చెట్టు కింద పడుకున్నావు అనుకో, ఏ రైతైనా ఒప్పుకుంటాడా? పొద్దునే పనికి వెళ్ళావు, చల్లగా ఉంది చెట్టు కింద, క్యారేజ్ తినేసావు, పడుకున్నావు, రైతు వచ్చి నాయన ఏం చేస్తున్నామంటే రెస్ట్ తీసుకుంటున్నానండి, పని ఎప్పుడు చేస్తావు? సాయంత్రం చేస్తానులేండి అన్నావు అనుకో, నువ్వు వెళ్ళిన తర్వాత జీతం ఎప్పుడు ఇస్తా అన్నాడు అనుకో, రేపు ఇస్తాను లేవయ్యా అంటాడు, అరువు రేపు అన్నట్టు. ఇప్పుడు ప్రభు పని చేసి ఏం చేశారు?
విశ్రాంతి తీసుకున్నారు. మనం కూడా ఏం చేసి విశ్రాంతి తీసుకోవాలో తెలుసా? పని చేసి. ఆ మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఈ మాట దగ్గరికి మళ్ళీ వద్దాం. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట దగ్గరికి మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చూడాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న అనగా పాప భారము. భారము అనగా ఏ భారము? పాప భారము. ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగు చేతును? విశ్రాంతి కలుగు చేతును. విశ్రాంతి దినాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఆ విశ్రాంతి దినము అనేది అసలైన విశ్రాంతిని మీకు సూచించడానికి ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ మాత్రమే. అది కేవలం ఛాయ. ఆ విశ్రాంతి దినం అసలైన విశ్రాంతిని మీకు సూచించడానికి దేవుడిచ్చినటువంటి ఛాయ. పాత నిబంధన అంతా ఏమై ఉన్నది? ఛాయ. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే కానీ నిజస్వరూపం ఎక్కడున్నది? క్రీస్తునందున్నది అన్నాడు పౌలు గారు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా రాబోవు మేలులకు ఛాయలే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా రాబోయే మేలులకు ఛాయలే. అంటే ఇప్పుడు విశ్రాంతి దినం కూడా రాబోయే మేలునకు ఛాయ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకుని, మీ మీద నా కాడి ఎత్తుకుని. నా కాడి అనగానే అర్థం ఏంటి తెలుసా? కాడి అనగానే అర్థం ఏంటి తెలుసా? పని, భారం, భారం, పని, నా పని, నా పని, నా పని మీ భుజాల మీద పోయాలి. ఇది ఎవరి పని? దేవుని పని. ఎవరి భుజాల మీద పోయాలి? నీ భుజాల మీద పోయాలి. నేను నా జీవితకాలం అంతా ఆయన పనిని మోస్తూ కష్టపడాల్సిందే. ఇది ఆయన పని అయినప్పుడు నేను జరిగించాల్సిందే. ఆయన పని పలు పలు విధాలుగా ఉంది. పరిచర్యలు పలు విధాలు, పలు విధాలైన పరిచర్యలలో నా పాలి భాగాన్ని నేను తీసుకోవాల్సిందే. ఆయన పని నేను జరిగించాలి. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకే నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను. అందుకే నేను నూతన సృష్టిగా తీర్చబడ్డాను. కాబట్టి మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు విశ్రాంతి, విశ్రాంతి దినానా చెప్పండి? మీ ప్రాణములకు విశ్రాంతి, విశ్రాంతి దినమునా? కాదు ప్రియులరా, ప్రాణం కోల్పోయిన తర్వాతే మనందరికీ విశ్రాంతి. విశ్రాంతి దినాన విశ్రాంతి ఏముందండి? పని మానేరు అంతే. ఏ పని మానేరు? ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం మానేరు, వ్యాపారం చేసేవాడు వ్యాపారం మాంతాడు, కూలి పనికి వెళ్ళేవాడు కూలి పని మాంతాడు. అదా విశ్రాంతి అంటే? అదా విశ్రాంతి అంటే? కాదు ప్రియులరా, దేవుని పని మానిన రోజే మనకేంటి? విశ్రాంతి. ఏ రోజు మనకు విశ్రాంతి చెప్పండి? దేవుని పని మానిన రోజే మనందరికీ విశ్రాంతి. ఇంకా దేవుని పని ఎప్పుడు మాందాం? దేవుని పని ఎప్పుడు మానేస్తాం చెప్పండి? చనిపోయిన తర్వాతే దేవుని పని మానడం అనేది జరుగుతుంది. చనిపోయేంత వరకు మనమందరము ఎవరి పనిలో ఉన్నవారము? దేవుని పనిలో ఉన్నవారము. ఆయన చేసిన పని, ఆయన సత్క్రియలు మనము చేయుటకై అన్నాడు. సత్క్రియ నీ బ్రతుకులో భాగం కావాల్సిన క్రియ. సత్క్రియ నీ ఆలోచనల్లో భాగం కావాల్సిన క్రియ. సత్క్రియ నీ ప్రతి తలంపులో భాగం కావాల్సిన క్రియ. నువ్వు అసలు వచ్చిందే, నువ్వు అసలు ఉన్నదే దేనికోసం? సత్క్రియల కోసం. అసలు నువ్వు జీవిస్తున్నదే సత్క్రియల కోసం. నిన్ను సిద్ధపరిచిందే సత్క్రియల కోసం. నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా మారిందే సత్క్రియల కోసం. అనుక్షణం మన బ్రతుకులో దేవుని క్రియలు జరుగుతూనే ఉండాలి. అనుక్షణం మన బ్రతుకులో దేవుని క్రియలు జరగాలి. ఇది ఒక రోజు, ఒక వారమో, ఒక 10 రోజులో, ఒక 20 రోజులో, ఒక 4 రోజులో కాదు ప్రియులారా. ఈరోజు క్రైస్తవ్యం వ్యాపారాత్మకమైన ధోరణిలోనికి వెళ్ళిపోయింది కాబట్టి ఒకరోజు రండి పొండి అంతే. కాదు ప్రియులారా, అది కాదండి. క్రైస్తవ్యం అలా నేర్పించట్లేదు మనకి. అలా నేర్చుకోమని దేవుడు మనకి బోధించట్లేదు. అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు
కోరుకోవట్లేదు. మనం నిరంతరం పనిలో ఉండాలి. ఎవరి పనిలో ఉండాలి? ఆయన పని. ఆయన పని పలు విధాలు. పాపంతో పోరాడటం ఆయన పని, అపవిత్రత జరిగించకుండా ఉండటం ఆయన పని, పరిశుద్ధతను కాపాడుకోవటం ఆయన పని, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మల సంపాదన ఆయన పని, అనేకుల్ని వాక్యానుసారంగా తీర్చిదిద్దడం ఆయన పని, తప్పు బోధను ఖండించడం ఆయన పని, క్రైస్తవ్యాన్ని సంస్కరించడం ఆయన పని, అనేకుల్ని అగ్నిలో నుండి తప్పించడం ఆయన పని. ఆయన పనిలో రకరకాలైన విషయాలు ఉన్నాయి. పరిచర్యలు పలు విధములుగా ఉన్నాయి. ఇవన్నీ ఆయన పనులే. ఫైనల్గా మనం తండ్రిని సంతోషపెట్టడమే ఆయన పని. తండ్రిని సంతోషపెట్టాలి. నా కుమారుడా, నిన్ను చూస్తుంటే ప్రతిరోజు నన్ను ఆనంద పెడతావు తప్ప నన్ను ఏ రోజు బాధ పెట్టవే నువ్వు అని ఆయన అనుకోవాలి. నన్ను ప్రతిరోజు ఆనంద పెడతావా నువ్వు? అవును, ఒంటరిగా ఉన్నా నన్ను ఆనంద పెడతావు, ఎవరితో అయినా ఉన్నా నన్ను ఆనంద పెడతావు, చీకట్లో ఉన్నా నన్ను ఆనంద పెడతావు, వెలుగులో ఉన్నా నన్ను ఆనంద పెడతావు, 10 మందిలో ఉన్నా నన్ను ఆనంద పెడతావు, నువ్వు ఎక్కడికి వేరే ప్రాంతానికి కొత్త ప్రాంతానికి వెళ్ళినా నన్ను ఆనంద పెడతావు. ఏనాడు నన్ను బాధ పెట్టవే, ఏనాడు నన్ను బాధ పెట్టని నువ్వు ఎవరి పనిలో ఉన్నావు? నా పనిలోనే ఉన్నావు. ఈ లోకానికి, లోక వ్యామోహాలకి లొంగిపోక, నాకు లోబడి, నాకు భయపడి బ్రతుకుతూ, నా ఇష్టాన్ని ఈ భూమి మీద నువ్వు నెరవేరుస్తూ, నా సంకల్పం కొరకు ప్రయాసపడుతూ, నా సత్యానికి స్తంభంగా నిలబడి నువ్వు చేస్తున్న ప్రతి విషయం కూడా అది నా పనే కదా, నన్ను బట్టే కదా నువ్వు ఇలా చేస్తున్నావు, నన్ను బట్టే కదా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నన్ను ఇంత సంతోషపెట్టే కుమారుడుగా, కుమార్తెగా నువ్వు ఉన్నావు, నువ్వు నా పనిలో ఉన్నావని తండ్రి ఆనందపడతాడు. ఇది మర్చిపోయిందండి, సమాజం మర్చిపోయి ఒక దినాన్ని ఫిక్స్ చేసేసుకున్నారు. ఆ దినం కోసం కొట్టుకు చచ్చిపోతారు. నిజం, ఇప్పటికే విశ్రాంతి దినాల కోసం యుద్ధాలే జరిగిపోతున్నాయి. సంఘాలు కూడా రోజుల పేరు మీద వచ్చేసాయండి. నిజం, సంఘాలు కూడా ఏ పేరు మీద వచ్చేసాయి? రోజుల పేరు మీద. నువ్వు ఏ డే? 7th డే. నువ్వే డే? 6th డే. ఓహో, నువ్వే డే? 1st డే. ఓహో, అంటే 1st డే వాడికి, 7th డే వాడికి, 6th డే వాడికి పడదనమాట. ఈ డేలందరూ ఎవరి వైపు చూస్తున్నారు? 7th డే వాడు, 6th డే వాడు, 1st డే వాడు, ఈ డే వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తున్నారు? మళ్ళీ ఆ యేసు వైపే చూస్తున్నారు. ఒక డే అంటే ఒక డేకి పడదు, ఒక డే అంటే మరో డేకి పడదు. నాకు తెలియగడుగుతాను, ఆదివారం అంటే సోమవారానికి అసహ్యమా ఏంటి? ఆదివారం అంటే శనివారానికి నచ్చదా? శనివారం ఆదివారం కలిపి శుక్రవారానికి నచ్చవా? వారాల మధ్య వైరాలు ఉన్నాయా? వారాల మధ్య వైరాలు ఉన్నాయా? లేవు. ఈ వారాలలో బతుకుతున్న మనుషుల మధ్య ఏమున్నాయి? వైరాలు ఉన్నాయి. అసలు వారాల గురించి వైరాలు పెట్టుకోమని దేవుడు చెప్పలేదు. అసలు ఆ విశ్రాంతి పరలోకానికి, నిత్య జీవితానికి ఛాయ కాబట్టే వాటిలో ఇలా ఉండాలి, ఇది నిర్దేశిస్తుంది అని సూచన చూపించాడు. సూచన చూపిస్తే సూచన మానేసి దానికోసం కొట్టుకు చావడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా విశ్రాంతి దినం అనుకోండి, నువ్వు సాతాను సంబంధం అని రెచ్చిపోయి మాట్లాడతారు. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదంటున్నాడండి, శనివారం కాదంటున్నాడండి, అమ్మో శుక్రవారం కాదంటున్నాడండి, మరికొంతమంది బుధవారం అట. అబ్బా, కొట్టుకు చచ్చిపోవడం. అందరూ ఓకే క్రీస్తు మళ్ళీ. ఏ విధంగా ఇది వాక్యానుసారం? వాక్యం ఏం చెబుతుంది? లోతైన జ్ఞానం ఏం చెబుతుంది? ఇవి మనం ఆలోచించట్లేదు. చూడండి ఏమంటున్నాడు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా యొద్ద మీరు నేర్చుకోవాలి నా కాడి ఎత్తుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు ప్రియులార. మీ ప్రాణములకు విశ్రాంతి దొరకాలంటే మీరేం చేయాలి? నా యొద్ద నేర్చుకోవాలి. అప్పుడు కానీ మీ ప్రాణాలకు ఏం దొరకదు? విశ్రాంతి దొరకనే దొరకదు. ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు చెబుతుంటే ఆ విశ్రాంతిలోనికి వెళ్ళాలని ఎవరికైనా ఉందా? లేదు. ఏమంటే ఒక మాట చెబుతాను, మనం చనిపోయిన తర్వాత దినాలు ఉంటాయండి? మీరు చెప్పండి, మనం చనిపోయిన తర్వాత దినాలు ఉంటాయా? దినాలు ఎక్కడి వరకు అండి? ఎక్కడి వరకు చెప్పండి దినాలు? భూమి వరకే. నేను చెప్పానా బైబిల్ చెప్పిందా? నేను చెప్పానా బైబిల్ చెప్పిందా? బైబిలే చెప్పింది. ఎక్కడ చెప్పింది? మరి బైబిల్ చెప్పిందన్నారు, ఎక్కడ చెప్పింది చెప్పండి? భూమి వరకే దినాలని ఎక్కడ చెప్పింది బైబిలు? ఆదికాండం ప్రారంభాధ్యాయం చూడండి, ఆదికాండం ప్రారంభాధ్యాయం 14వ వచనం చూడాలి జాగ్రత్తగా. ఆదికాండం ప్రారంభాధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు.
అవి సూచనలను కాలములను దిన అండర్లైన్ చేసుకోండి, దిన సంవత్సరములను సూచించుటక ఇండుగాకనియు, భూమి మీద వెలిగిచ్చుటక అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఇండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయెను. ఇదంతా దేనికి సంబంధించిందట? భూమికి సంబంధించింది. అంటే దినములు అనేవి దేనికి సంబంధించినవి? కేవలం భూ గ్రహంలో మనం ఉన్నంత వరకు, భూలోకంలో మనం ఉన్నంత వరకు ఈ జీవితానికి సంబంధించినవే దినములు. మరణించిన తర్వాత ఇంక దినాలు కూడా ఏముందండి? మరణించినోడికి దినం కూడా ఉందా? నీకుందలే, నీకుంది, బతుకున్నావు కాబట్టి 11 రోజులు నీకు దినం. ఆడికి ఎప్పుడో అయిపోయింది దినం, వాడు శాశ్వతంగా దినాల్లో నుంచి పోయాడు. నువ్వు మాత్రం ఆడి కోసం 11వ దినం, తద్దినం, సంవత్సరానికో తద్దినం, ఇవన్నీ నువ్వు పెట్టుకుంటున్న దినాలు. ఆడుకున్నాయా? అబ్బా ఈరోజు మా ఆవిడ నాకు తద్దినం చేస్తుంది అనుకుంటాడా? చెప్పండి, ఈరోజు మా ఆయన నా కోసం దినం చేస్తున్నాడు అనుకుంటారా? ఏం అనుకోరండి. దినాలు భూమిని విడిచిపెట్టిన వాళ్ళకి ఇంక లేవు. వాళ్ళకి ఇంక దినాలతో పని లేదు, కాలంతో పని లేదు. కాలం ముగిసిపోయాకనే కాలం లేని కాలంలోనికి, కాలం లేని లోకంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ కాలంతో పని లేదు. కాలంతో పని ఎక్కడ? భూమి మీద వరకే కాలంతో పని. భూమిని దాటితే కాలంతో పని లేదు. ఆత్మలకు కాలంతో పని లేదు. ఆత్మల లోకం వేరు, ఆత్మల జీవితాలు వేరు, ఆత్మీయమైన ఆలోచనలు వేరు. ఇవన్నీ బైబిల్ చక్కగా వివరించింది. అర్థం చేసుకోవడంలో మాత్రం మనం బాగా వెనకబడిపోయాం ప్రియులారా, బాగా వెనకబడిపోయాం. కాబట్టి ఈ భూమి మీద మాత్రమే మనకి దినాలు ఉన్నాయి. కాబట్టి విశ్రాంతి అనగానే విశ్రాంతి దినం కాదు. చాలామంది విశ్రాంతి అనగానే విశ్రాంతి దినం అంటారు. విశ్రాంతి అనగానే విశ్రాంతి దినం కాదండి. విశ్రాంతికి ఒక దినమా దేవుడిచ్చేది? అలా అయితే నువ్వు చచ్చక పరలోకంలో రోజు ఉంచి తర్వాత నరకంలో పడేయాలి, అంతేనా? మరి ఒకరోజు నేను పరలోకంలో ఉంచి ఆ రోజు విశ్రాంతి దినం అయిపోయింది, 6 రోజులు నరకానికి వెళ్ళు, 6 రోజులు నరకంలో ఉండి మళ్ళీ 7వ రోజున విశ్రాంతికి పరలోకానికి రా అంటే బాగుందా? బాగుందా? అసలు ఒకరోజు నరకానికి వెళ్ళమన్నా బాగాలేదు. శాశ్వతమైన విశ్రాంతికి దినంతో సంబంధం లేదు ప్రియులరా. శాశ్వతమైన విశ్రాంతి దేవుడిచ్చేది. అందుకే మీకు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎప్పుడు? నా కాడెత్తుకుని నా యొద్ధ మీరు ఏం చేయాలి? నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. అంటే ఇప్పుడు మీరు అందరూ ఏమెత్తుకోవాలి? కాడెత్తుకోవాలి. ఆయన భారాన్ని మీరు మొయ్యాలి. ఆయన అప్పగించిన బాధ్యతలు మనం మొయ్యాలి. ఆయన కోసం మనం పనిచేయాలి. కాడి అనగానే ఎద్దుల మీద పెడతారు. ఎద్దుల మీద కాడి పెట్టారంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? పనుంది, బండి లాగాలి అని అర్థం. కాడి తీసేశారంటే రెస్ట్ తీసుకోవాలి అని అర్థం. మరి కాడి ఎప్పుడు తీస్తారు? పని పూర్తయ్యాక. ఎద్దులు దున్నుతూ ఉంటాయి. నాగలి పెట్టినప్పుడు భుజాల మీద ఏముంటుంది ఎద్దులకి? మెడ మీద ఏముంటుంది ఎద్దులకి? కాడి ఉంటుంది. సో రైతు నాగలి పట్టుకుని ఆ కాడితో ఎద్దుల్ని తోలుకుంటూ దున్నుతూ ఉంటాడు భూమిని. అప్పుడు ఆ కాడి ఉన్నంత వరకు అవి లాగుతూ ఉండాలి, దున్నుతూ ఉండాలి, లాగుతూ ఉండాలి, దున్నుతూ ఉండాలి. పని పూర్తయ్యాకనే కాడి తీస్తాడు. ఇక అక్కడ నుంచి వాటికి ఏమొచ్చినట్టు? విశ్రాంతి వచ్చినట్టు. ప్రభువు మనకు కూడా అదే చెబుతున్నాడు, మీకు విశ్రాంతిని ఇస్తాను కానీ బతికినంతకాలం నా పనిలో బతకండి. మీకు విశ్రాంతిని ఇస్తాను కానీ మీ ప్రాణాలు నా పనిలో కోల్పోండి. మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కోసం కష్టపడండి, నా కోసం శ్రమపడండి, నా భారాలు మీరు మొయ్యండి, నా బాధ్యతలు మీరు మొయ్యండి. మీరు నా పిల్లలు, మీరు నా శిష్యులు, మీరు నా వాళ్ళు, నా వాక్యాన్ని గైకుంటున్న వాళ్ళు. ఒక రోజు కట్టుబడి పోకండి. ఒక రోజుకే కట్టుబడ్డాం అనుకోండి, 6 దినాలు ఇంకేం, 6 దినాలు మందే, 7వ దినాన్ని దేవుడిదని అనుకున్నాం అనుకోండి, ఇంక ఈ క్రైస్తవ్యంలో సభలు జరుగుతాయా? సభలు జరుగుతాయా? ఎప్పుడు పెట్టాలి ఇంక సభలు? ఆదివారం లేకపోతే శనివారం పిచ్చోళ్ళు అయితే శనివారం పెట్టుకోవాలి, అంతేనా? మరి మిగిలిన రోజులు ఏం చేయాలి? ఖాళీగా ఉండాలా? అంటే వాక్యం నేర్చుకోవడానికి ఒక్కరోజేనా? ఇంక మిగిలిన రోజులు ఇంక వాక్యం చెప్పొద్దా? మిగిలిన రోజులు సువార్త ప్రకటించొద్దా? మిగిలిన రోజులు ఇంకెక్కడికి వెళ్ళొద్దా? ఇప్పుడు 6 దినాలు నా పని చేసుకోమన్నాడు, నేను 6 దినాలు పనికి వెళ్ళిపోయా, ఆదివారం మాత్రమే వాక్యాలు చెప్పడం మొదలెట్టా అనుకోండి, మరి లోకంలో నా ఆత్మలు రక్షించడానికి మరి మిగిలిన రోజులు వెళ్ళొద్దా? చెప్పండి, మిగిలిన రోజులు వెళ్ళొద్దా? సమయం అనక అసమయం అనక ప్రయాసపడుము, వాక్యమును ప్రకటించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, సమాజంలోనికి వెళ్ళండి, వాక్యాన్ని ప్రకటించండి. ప్రతి దినము మీరు కష్టపడండి, ప్రతి దినము. పౌలు గారు ప్రతి దినము తురన్ను అని ఒకని పాఠశాలలో ఏం చేస్తున్నాడట?
తర్కించుచూ వచ్చెను అనే మాట వ్రాయబడింది. ప్రతి దినము త్రొన్ను అని ఒక పాఠశాలలో తర్కిస్తూ వస్తున్నాడు పౌలు. అంటే ప్రతి దినము ఏంటి ఆయనకి ఆ బాధ్యత? ప్రతి దినము ఎవరి పని చేస్తున్నాడు? ప్రభువు పని చేస్తున్నాడు. అసలు ప్రభువు పనిలో నిరంతరం ఉండడం అనేది ఎంత ధన్యతో తెలుసా? ఎంత ధన్యతో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుంది అనుకుంటున్నారా ధన్యత? అసలు ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నారా ధన్యత? ప్రభువు పనిలో నిరంతరము జీవించటం అనేది గొప్ప ధన్యత. ఆ తర్వాతే మనకు విశ్రాంతి. విశ్రాంతి దినాలు అవి ఇవి ఏమీ లేవు ఇప్పుడు. అసలు దేవుడు ఆ పాతకాలంలోనే విశ్రాంతి దినాలను తీసేస్తానన్నాడు చూడండి. చూడండి విశ్రాంతి దినాల గురించి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. హోషియా గ్రంథం, హోషియా గ్రంథం 2:11 2:11 చూడండి ఏమన్నాడు. దాని ఉత్సవ కాలములను, దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఏమన్నాడు? మాన్పింతును. ఎందుకు మాన్పింతును అంటున్నాడు? విశ్రాంతి దినాన్ని మాన్పింతానని ఎందుకు అన్నాడు? అసలు విశ్రాంతి దినాన్ని మాన్పించడం ఏంటండి? ముందేమో తరతరములకు ఇది నా కట్టడన్నాడు, ముందేమో తరతరములకు ఇది నా కట్టడన్నాడు. ఆమోసు గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మాన్పింతును అన్నాడు. ఎందుకో తెలుసా? మీరు విశ్రాంతి మీద దృష్టి పెట్టి అసలైన విశ్రాంతిని వదిలేశారు. శుక్రవారం కూడుకున్నా, ఆదివారం కూడుకున్నా, శనివారం కూడుకున్నా, మీరు ఏ దినాన కూడుకున్నా సంఘం సంఘంగా కూడుకోవాలి. ఆదివారమును రొట్టె విరుచుటకు కూడి ఉన్నారని సంఘంలో ఉన్నది కనుక మనకి ఆదివారం కూడా సెలవే కనుక కూడుకుంటున్నాం. ఒకవేళ మనకు కుదరలేదనుకోండి ఏ దినాన కూడుకుంటాం? ఏ దినాన కుదిరితే ఆ దినాన కూడుకుంటాం. కూడటం మాత్రం తప్పనిసరి, అందరూ కూడుకోవడం, సంఘం సమకూర్చబడటం, మరిన్ని జ్ఞాన సంగతులు నేర్చుకోవడం తప్పనిసరి. అలానే ఒక దినం మంచిదిగా ఒక దినం చెడ్డదిగా మనం ఎంచడానికి మనకు వీలు లేదు. అన్ని దినములు మనకు దేవుడిచ్చినవే. ఏ దినం దేవుడు మనకి ఇవ్వలేదు చెప్పండి? ఏ దినం దేవుని వల్ల మనకు లభించలేదు చెప్పండి? అన్ని దినములు మనకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. దేవుడు ఇవ్వకపోతే ఏ దినము మనకి లేదు. దేవుడు ఇవ్వకపోతే మనకు ప్రతి దినము దుర్దినమే. దేవుడిస్తే మనకు ప్రతి దినము మంచి దినమే. ఇప్పుడు హెబ్రి పత్రికకి వెళ్దాం ప్రియులారా. చూడండి ఏమని వ్రాయబడిందో హెబ్రి పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందో చూడగలిగితే ఆయన యొక్క విశ్రాంతి 4వ అధ్యాయం మొదటి వచనం ముగించుకుందాం. హెబ్రి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. ఇది నిలిచి ఉన్న వాగ్దానం. అయిపోయిన వాగ్దానాలు మనకిచ్చేస్తారు. ఇంకెంతో లేదు, టైం వచ్చేస్తుంది. అవి అయిపోయిన వాగ్దానాలు, ఇవి నిలిచి ఉన్న వాగ్దానం. అర్థమవుతుందా? ఈ నిలిచి ఉన్న వాగ్దానము మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అన్నాడండి. చూసారా దేన్ని తప్పిపోతామట? అమ్మో దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? విశ్రాంతిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. నేను పనిలో లేకపోతానని తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. అమ్మో నేను ఆ వాగ్దానాన్ని ఎక్కడ తప్పిపోతానని భయం మనలో ఉండాలి. భయం ఉన్నప్పుడు భక్తిగా ఉంటాడు. భయం లేనోడు భక్తిగా ఉన్నాడు. మీకైనా నాకైనా, అమ్మో నా గత జీవితంలో నేను పాపిగా ఉన్నాను, ఇప్పుడు నేను పరిశుద్ధంగా బతకాలని నిర్ణయాలు తీసుకున్నాను, నేను పరిశుద్ధంగానే బతకడానికి ఇష్టపడుతున్నాను, ఎక్కడ ఆయన విశ్రాంతిని కోల్పోతాను అనే భయం మనలో ఉండాలి ప్రియులారా. లేకపోతే మరణం ఏదో రోజు వస్తుంది, మామూలుగానే బతికేసి చచ్చిపోతాం. ఆ తర్వాత ఆయన పనిలో లేనివాడికి పరలోకం దక్కదు కదండి. ఆయన పనిలో లేనివాడికి పరలోకం ఎందుకు ఇస్తాడండి? నీవు నా వాడవు కావు అంటాడు. నీవు నా దానవు కావు, నీవు నా వాడవు కావు, నీవెవడవో నేను అన్నాడు నిన్ను ఎరుగను అంటాడు. కాబట్టి ప్రియులరా చూడండి ఏమంటున్నాడు. ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగిందుము. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి ఏమైపోయిందట? నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్తుకు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను. ఈ విశ్రాంతిని గూర్చి, ఈ విశ్రాంతిని గూర్చి, విశ్రాంతి దినమును గూర్చి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. విశ్రాంతి దినమును గూర్చా, విశ్రాంతిని గూర్చా? విశ్రాంతిని గూర్చి. విశ్రాంతి అంటే ఏంటి? రెస్ట్. ఏంటి రెస్ట్? రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా మనం, ఆర్ఐ
పీ ఎక్కడ కనబడుతుంది? ఫేస్బుక్లో కనబడుద్ది. ఎవరైనా చచ్చిపోగానే కింద రాసేస్తాం మనం ఏమని, ఆర్ఐపీ. చాలామందికి తెలియదు, రాసేస్తారంతే ఆర్ఐపీ అని రాసేస్తారు. రెస్ట్ ఇన్ పీస్, శాశ్వతమైన విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, విశ్రాంతి దినం గురించి కాదు. ఆయన యొక్క విశ్రాంతిలో, విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడట. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు, నా విశ్రాంతిలో ప్రవేశింపరు. నా విశ్రాంతిలో ఎవరు ప్రవేశించరు? నా పనిలో లేని వారు ఎవరు ప్రవేశింపరు. వాడి పనిలో ఉన్నవారు వాడి విశ్రాంతిలో ప్రవేశిస్తారు. వాడి విశ్రాంతి అంతా ఎక్కడ? వాడి విశ్రాంతి అంతా ఎక్కడ? అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే వాడి విశ్రాంతి అంతా ఎక్కడ? అక్కడే మంటల్లో విశ్రాంతి. నీది మహిమలో విశ్రాంతి. మహిమలో విశ్రాంతి కావాలా, మంటల్లో విశ్రాంతి కావాలా? మంటల్లో విశ్రాంతి కావాలంటే అపవాది పని జరిగించు, మహిమలో విశ్రాంతి కావాలంటే దేవుని పని జరిగించు. అదే చెబుతున్నాడు ఇక్కడ, నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారెవ్వరూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము అన్నాడు. ప్రవేశించుచున్నాము. ఎవరు ప్రవేశించుచున్నారు? విశ్వాసులైన వారే ప్రవేశించుచున్నారు. విశ్వాసులు కాని వారు ప్రవేశించరు. గమనించండి, ఆయన పనిలో ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన పరికొరకు ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో, ఎవరైతే తన దేహాన్ని సజీవయాగంగా దేవుని కోసం ధారాదత్తం చేస్తారో, వారే ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారు. తర్వాత, దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఒక చోట ఏం చేశారంటే ఏడవ దినమును గూర్చి చెప్పి ఉన్నాడు. ఎందుకు చెప్పి ఉన్నాడో చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు చెప్పి ఉన్నాడు ఏడవ దినము గురించి, విశ్రాంతి గురించి చెబుతున్నాడు చూడండి. ఇదిగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుక, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకోవద్దని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చూసారా? అంటే ఆయన మాట్లాడుతున్న ఈ విశ్రాంతి దినపు సందర్భాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే ఇది నిత్య జీవానికి ఎలా కనబడుతుంది? ఛాయగా కనబడుతుంది. ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలని దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాను అన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ప్రవేశించాల్సింది ఆ పరలోకం అనే పరిశుద్ధమైన మహాలోకానికి ప్రవేశించాలి. మన ఆత్మలు అక్కడ ఆనందించాలి, మన ఆత్మ అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. మనం ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్లో, ఆ ఎటర్నల్ లైఫ్లో గొప్పదైన సంతోషాన్ని మనం అనుభవించాలి. అది దేవుడు ఈ భూమి మీద పని తర్వాతే మనకిస్తాను అన్నారు. ఈ భూమి మీద నువ్వు నా కోసం పని చేసి పూర్తి చేసిన తర్వాత మీకు విశ్రాంతినిస్తాను. చాలామంది తెలియక ఫ్లెక్సీలు 150 రూపాయలు పెడితే వచ్చేస్తున్నాయి కాబట్టి 100 రూపాయలు కొడితే ఒక ఫ్లెక్సీ వేసి ఇచ్చేస్తాడు. మన వాళ్ళు చచ్చిపోగానే పరుగు పరుగుని ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? వాళ్ళ ఫోటో ఒకటి పంపు పట్టుకొని ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళిపోతాం, ఆ ఫోటో ఇచ్చేస్తాం. నీట్గా పైన సిలువ, ఒక పక్క వెలుగు, ఒక పక్క ఈ చచ్చిపోయిన బొమ్మ వెనకాలలా సూర్యుడిలాగా వెలుగు, అన్ని డిజైన్లు చేయించేసి ఫోటోషాప్ చేయించేసి మహిమ ప్రవేశము. అంతేనా? విశ్రాంతిలోనికి ప్రవేశించి ఉన్నారు. ఏంటి, ఏ విధంగా విశ్రాంతిలోనికి ప్రవేశించారు? రోజు బట్టలు ఉతికేసుకుని, రోజు గిన్నెలు తోమేసుకుని, రోజు నీళ్ళ కొండల దగ్గర దెబ్బలాటలు పెట్టేసుకుని, రోజు ఇష్టం వచ్చినట్టు బతికేసేసి పాప జీవితం కూడా జీవించేసి, ఇష్టానుసారంగా నీ ఉద్యోగం చేసేసుకుని, వ్యాపారం చేసేసుకుని, నీ సొంత కార్యాలను చూసేసుకుని, ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు లోకాన్ని అనుభవించేసి, లోకల్ ఎంజాయ్ చేసేసి, అవి ఎప్పుడో ఆదివారం ఒక పూట వచ్చి నీ దగ్గర ఉన్న చెలరిచ్చి వెళ్ళిపోయినందుకు నువ్వు విశ్రాంతిలో ప్రవేశించేసావా? కాదండి. విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే సజీవయాగంగా దేహాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలండి. ఈ క్షణమైనా, ఏ క్షణమైనా, ప్రతి క్షణము నా దేహం మీద అధికారం ఎవరు? దేవుడు. నా సమస్త ప్రవర్తన మీద అధికారం ఎవరు? దేవుడు. నా ఆలోచనలన్నిటి మీద అధికారం ఎవరు? దేవుడు.
నేను ఆయన కొరకు సృష్టింపబడిన వాడను, నేను ఆయన కొరకు బ్రతకవలసిన వాడను, నేను ఆయన పనిని జరిగించవలసిన వాడను. అందుకే ఫిలిప్పి పత్రికలో నేరస్థాపన చేస్తాడు పౌలు సంఘం మీద. దాన్ని ఏమంటారు? నేరస్థాపన. ఏమని నేరస్థాపన చేస్తాడు తెలుసా? అందరును. ఫిలిప్పి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. చూడండి, చూసారా? అందరును తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు పని చెయ్యరు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే అర్థం ఏంటి? తండ్రి పనిలో లేనివాడు విశ్రాంతిని పొందడుగాక, పొందడు. తండ్రి పనిలో ఉన్నవాడే ఆ శాశ్వతమైన విశ్రాంతిని అనుభవిస్తాడు. పని పలు విధములుగా ఉన్నది, ఒక్క విధముగా లేదు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. అన్ని విధాలైన పరిచర్యల్లో మన వంతుగా మనం పాలిభాగం తీసుకోవాలి. మనం ఏది చేయగలమో అది చేయాలి. మన ప్రవర్తనను, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు పనిని జరిగించాలి. సహోదర ప్రేమ కలిగి, ఒకరి ఎందొకరు అనురాగం కలిగి, ఒకే సత్యానికి అందరూ కట్టుబడి, అర్థమవుతుందా? ఒకే వాక్యానికి అందరూ కట్టుబడి ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు శ్రమించాలి. ప్రభువును మన సత్క్రియల ద్వారా మహిమపరచాలి. ప్రభువును సంతోషపెట్టే కార్యాలు మన జీవితంలో అనేకము జరగాలి, అనేకం జరగాలి. నాకింకా సమయం ఉందంటే అర్థం ఏంటో తెలుసా? నాకింకా పని ఉందని అర్థం. పని లేని నాడు నాకు దేవుడు సమయాన్ని ఇవ్వడు. నాకింకా ఈ భూమి మీద కాలం నడుస్తుంది. మరణించిన వారితో, మృతులతో నాకు పాలిభాగం ప్రస్తుతానికి లేదు. సమాధి నాకు ఇంకా సిద్ధపరచబడలేదు అని అంటే అర్థం నాలో జీవముంది. నాలో జీవముంది అంటే నా తండ్రి నాకు పనిని నియమించాడు. ఆయన పని జరిగించడానికి నాకు బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను నేను కడవరకు నమ్మకంగా మోయాలి అనేది ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి విధి. ప్రియులారా, విధి. దీన్ని తప్పించుకోవటానికి వీల్లేదు. ఒక నూతనమైన పాత్రగా నువ్వు చేయబడ్డావు అంటే ఈ పాత్ర ప్రభు పనిలో ఏమవ్వాలి? వాడబడాలి. ఈ పాత్ర ప్రభు పనికి అంకితం కావాలి. ఈ పాత్ర ప్రభు పనిలో అరిగిపోవాలి, ప్రభు పనిలో నలిగిపోవాలి. అది లేనినాడు క్రైస్తవుడు అని పిలిపించుకునే అర్హత మనకు లేనే లేదు. ప్రియులారా, ఇక్కడ మనకేం విశ్రాంతి లేదండి. శరీరానికి విశ్రాంతి ఉంటుంది. ఎందుకు లేదు? ప్రతిరోజు ఉంటుందండి శరీరానికి విశ్రాంతి. ఏ రోజులే చెప్పండి. కాసేపు వంట చేస్తారు, పొద్దున్నే టిఫిన్లు చేస్తారు, టీ తాగేస్తారు, విశ్రాంతి తీసుకుంటారు. తీసుకోరా? తీసుకుంటారు. మళ్ళీ ఒక అరగంట గంట విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ బట్టలు ఉతకడం, ఇంకోటో ఇంకోటో మొదలు పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం వంటకి సిద్ధమైపోతారు, శుభ్రంగా వండుకుంటారు, తినేస్తారు, గిన్నెలు తోముకుంటారు, మంచం మీద పక్కేసేస్తారు, శుభ్రం పడుకుంటారు, ఓ 2-3 గంటలు నిద్రపోతారు. రెస్ట్ కదా అది, విశ్రాంతి కదా. మళ్ళీ సాయంత్రం లేస్తారు, మళ్ళీ యథావిధిగా కూరగాయలు కోసుకోవడం, మొక్కలు దొరుకుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, మళ్ళీ మామూలే. మీ పనులు మీకున్నాయా? మీ విశ్రాంతిలు మీకున్నాయా? రాత్రికి పడుకుంటారు, 8-9 అయ్యేసరికి మళ్ళీ అన్నం తినేసి శుభ్రంగా అన్ని పనులు పూర్తయిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసి వేడి నీళ్ళతో హాయిగా పడుకుంటూ పోతారు. ఒళ్ళు మరిచి, ఆద మరిచి నిద్రపోతారు. మరలా ఉదయం తెల్లవారేంత వరకు నిద్ర లేవరు. మరి ఇది రోజులో తీసుకున్న విశ్రాంతి కదా చెప్పండి. రోజులో మధ్య మధ్యలో చిన్న చిన్న విశ్రాంతులు, రోజులో పని అంతా పూర్తయ్యాక మళ్ళీ విశ్రాంతి. ఇక పురుషుల విషయానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్తారు, బాగా కష్టపడతారు. ఏదైనా కూలి పనికి వెళ్తారు, బాగా కష్టపడతారు. మధ్య మధ్యలో చిన్న చిన్న విశ్రాంతులు ఉంటాయి. టీ బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట పడుకుంటే కానీ నేను నాకు కుదరదు బాబు అంటారు, అంతేనా? అలా అయిన తర్వాత రాత్రికి ఇంటికి వస్తారు, మళ్ళీ చక్కగా భోజనం చేస్తారు, వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తారు, హాయిగా ఒళ్ళు మరిచి ఆద మరిచి నిద్రపోతారు. రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళిపోతారు. పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ తట్టెబేడ సర్దుకు మళ్ళీ పోతారు. అంటే ప్రతిరోజు మనకేముంది చెప్పండి? విశ్రాంతి ఉందండి. ఈ మాత్రానికి నీకు ఒక రోజు విశ్రాంతి దినమా? ఏ రోజు విశ్రాంతి లేదండి నీకు విశ్రాంతి దినం చెప్పబోయ్యా? ఏ రోజు విశ్రాంతి లేదండి నీకు విశ్రాంతి దినం? కాబట్టి భూమి మీద మనకి ఏ విశ్రాంతి దినాలు, క్రైస్తవుడికి ఏ విశ్రాంతి దినాలు లేవండి. క్రైస్తవుడికి ఒకే ఒక విశ్రాంతి, అది ఎక్కడ? పరలోకంలో.
పరలోకానికి వెళ్ళేంత వరకు అవిశ్రాంత సైనికునిగా, అవిశ్రాంత శ్రామికునిగా కష్టపడుతూనే ఉండాలి. అది రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా, అది సమయమైనా అసమయమైనా, వాక్యపు కొరకు, వాక్య పరిచర్య కొరకు, ప్రభు పని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఆయన కోసం నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ దేహాన్ని సజీవయాగంగా ఆయనకి ఇవ్వాలి. ఆయన పనిని సంపూర్ణంగా జరిగించాలి. జరిగించి ఈ లోకంలో నీ జీవితాన్ని ముగించాలి. అలా ముగించి నీ శవం మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు నీ ఆత్మ విశ్రాంతి పొందుకుంటారు. శాశ్వతమైన విశ్రాంతికి నువ్వు ఏర్పరచబడిన వాడవుగా, గెలుపొందిన వాడవుగా, నియమింపబడిన వాడవుగా, నిర్ణయింపబడిన వాడవుగా ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ తండ్రితో యుగయుగాలు నీ ఆత్మ ఉండబోతుంది. దీనికోసమే దేవుడు నిన్ను సృష్టించాడు. దీనికోసమే దేవుడు నీకు పనిని అప్పగించాడు. ఈ పనిని నిరంతరము జరిగించమని నేను కోరుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది యావత్ క్రైస్తవ సమాజానికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడ్డ కన్యకలు అంటే రెడీగా ఉన్నవారు, ఖాళీగా కూర్చున్నవారు సిద్ధపడ్డ కన్యకలు కారు ప్రియులరా? కాబట్టి వరుని కొరకు సిద్ధపరచబడే వధువు సంఘం సత్క్రియలతో తమ్మును తాము అలంకరించుకోవాలి. మనందరం కూడా ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియలతో వధువు సంఘం అలంకరింపబడాలి. సత్క్రియలు నీ యందు కనబడాలి. దేవుని కార్యాల్లో నిమగ్నం కావాలి. ఆయన నామ మహిమార్థమై నువ్వు జీవించాలి. నీ యావత్ శరీరము కూడా ఆయన పని కొరకు నలగాలి, అరగాలి. నీ జీవితం అంతా ఆయన కొరకు అర్పించబడాలి. అలా నీ జీవితం ముగిసిపోయిన తర్వాత ఒకరోజు నీకు విశ్రాంతి అనేది వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత ఆనందాన్ని అనుభవిస్తావో అవధులు ఉండవు దానికి. ఆ రోజు నువ్వు అనుభవించే సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకో తెలుసా? పాపంతో పోరాడి 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 గెలిచావు. పాపంతో పోరాటం ప్రతి క్రైస్తవుడి జీవితంలో జరిగేది. శుద్ధాంతకరణ 5 రోజులు అదే మాట్లాడాను. పాపంతో పోరాటం మన జీవితంలో నిరంతరం జరగాలి, నిరంతరం జరగాలి. అలా జరిగిన తర్వాత ఒక మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అప్పుడే మనం శాశ్వతమైన విశ్రాంతిని పొందాలి. ఆ వాగ్దానం ఇంకా మనకి నిలిచి ఉంది. దయచేసి దాన్ని పోగొట్టుకోకండి. దేవుడిచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోకండి. మీ శక్తి కొలది మీరు దేవుని పరిచర్యలో, ఆయన సత్క్రియలలో పాలిభాగం తీసుకుంటూ ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఆయన నామ మహిమార్థమై మీరందరూ జీవించాలని, ఆయనను సంతోషపెట్టే పిల్లలుగా మీరు ఈ భూమి మీద బ్రతకాలని, మీరు మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని సత్ప్రవర్తన కలిగిన వారే, సత్క్రియలు కలిగిన వారే ఆయన కొరకు జీవించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన ముగించుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామమునకు, మీ పరిశుద్ధ నామమునకు, మా ప్రభువును, ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు వారి పేరట హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ మాటలు గొప్పవి, మీ నామము ఉన్నతమైనది, మీ నామము గొప్పది. ఆ నామ మహిమార్థమై మేము జీవించడానికి సహాయము చేయండి తండ్రి. మీ పిల్లల్లో వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధాన వర్తులుగా మీ బిడ్డలు నిలువబెట్టండి తండ్రి. మీ పనిలో నిరంతరము మీ పిల్లలు మీ సత్క్రియల్లో కొనసాగునట్లు సహాయం చేయమని ప్రభు, మీ మాటలు మా యందు ఫలింపజేసి మీ మాటలకు మేము కట్టుబడి తండ్రి మీ మాటల ప్రకారంగా జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని, త్వరలో మా కొరకు రానే ఉన్న ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.